భారత దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. చివరికి సుగంధ ద్రవ్యాల కోసం విదేశీయులు దేశం మీద దాడి చేసే పరిస్థితి ఉండేది, యాలకులు లవంగాల కోసం. ఇవాళ కూడా కరోనాకు ముందుగా యాలకులు లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉపయోగిస్తాయని పాశ్చాత్య శాస్త్రవేత్తల చేతి నిరూపణ చేశారు. అవన్నీ మన వంటింట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం వాడుతూనే ఉన్నాం. అవి వేరే దేశాల్లో లేక వాటి కోసం ఓడల మీద వచ్చారు, వాటి కోసం సముద్ర మార్గాలు కనిపెట్టారు. ప్రత్యేకం అంత భౌతికంగా కూడా అంత వైభవంతో ఉండేది, నైతికంగా సరే ఎప్పుడూ భారతదేశం వైభవంతోనే ఉండేది. ఇక ఈవేళ ఎలా ఉంటుందో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. ఉందో కనీసం 5-6 ఏళ్లపాటి పరిస్థితి కొంత మెరుగవుతున్న సూచనలు ఉన్నాయి. భగవంతుడు దయ వల్ల, భారతమాత అనుగ్రహం వల్ల ఆ శక్తి ఒక మహాశక్తిగా వ్యాపించాలని మనం కోరుకుందాం. మళ్ళీ భారతదేశం విశ్వగురువు కావాలి అంటే భారతదేశం మీద అత్యంత భక్తి కలిగిన వాళ్ళు, దేశభక్తిని దైవభక్తిని సమ్మిళితం చేసి పరిపాలించేవాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే అది జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇదివరకు భౌతికంగానూ నైతికంగానూ అంత ఆధ్యాత్మికంగానూ కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి రెండు ఉన్నాయి. మనిషి ఎప్పుడు రక్తి ఉండవలసిన చోట రక్తి కలిగి ఉండాలి, విరక్తి ఉండవలసిన చోట విరక్తుడై ఉండాలి. ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మచర్యం అక్కడ కేవలం విద్యాభ్యాసం, ఇంక వేరే ఏమీ ఉండకూడదు. గృహస్థాశ్రమం అక్కడ రక్తి ఉండాలి, సరసం ఉండాలి. సరసం లేకుండా సంసారం ఏమిటి? అందుకే సంసారంలో ఎప్పుడు సత్యభాషణం ముఖ్యం కాదు, సరస భాషణం ముఖ్యం. అబద్ధాలు ఆడమని కాదు, అబద్ధమైనా నిజమైనా వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ ఇష్టమయ్యేలా మాట్లాడాలి, అంతే లేక. గ్రాసు సగం ఖాళీగా ఉంది అంటే వేరుగా ఉంటుంది, గ్రాసు సగం నిండిపోయింది అంటే వేరుగా ఉంటుంది మాట. అది ఇది ఖాళీగా ఉంది ఏమిటి అంటే ఆ భావన వేరు, సగం నిండిపోయింది అంటే భావన వేరు. అప్పుడు కూడా సగం ఖాళీగానే ఉంది. ఏదైనా సభ జరిగేటప్పుడు సగం ఖాళీగానే ఉంది అనడం కంటే సగం నిండిపోయింది అంటే చాలామంది వచ్చినట్టు అనిపిస్తుంది. సత్యాన్ని ప్రియం చేసి మాట్లాడడం అంటే అది. అది ఎలా చెబితే ఆ సత్యం ఎదుటి వాళ్ళకి నచ్చుతుందో దాన్ని వృతం అంటారు. సత్యం వేరు, వృతం వేరు. సత్యం బ్రూయాత్, వృతం బ్రూయాత్ అని కూడా ఉంటుంది. వృతం వేరు, సత్యం వేరు. సత్యము అంటే ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం. వృతం అంటే అది ఎదుటివాడికి కాస్త నచ్చేలా చెప్పడం. అంటే సత్యం కంటే శాస్త్రంలో వృతానికి ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే లోకం నడవాలి అంటే వృతయుక్తంగానే మాట్లాడాలి. అలాగా సంసార జీవనంలో రక్తి సరసం ఉంటాయి. మళ్ళీ వానప్రస్థంలో జరగానే ఏమన్నారు, ఆ రక్తి నుంచి నెమ్మది నెమ్మదిగా విడదీసుకో, 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇదే గొడవ ఎంతసేపు, ఇంకా ఇంకా తిండి తగ్గించుకో, భోగాలన్నీ తగ్గించుకో, విరక్తి పెంచుకో, అలా చేయన్నారు. అది కూడా 72 ఏళ్ళు దాటాయంటే అయిపోయింది నాయన, శరీరంలో 72,000 నాడులు, 1,000 నాడులకు ఒక సంవత్సరం, 72 దాటే భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరన్నా బతికి ఉంటే అదంతా ఎల్ఐసి వారి బోనస్ కింద లెక్క. 72 ఏళ్ళ దాటాక మనం ఇంకా బతుకున్నాము అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ 4 చుట్లు వేస్తుంది, అంతే లెక్క. ఇంకా ఊరికే వేయాలని కోరకూడదు. ఇంకా నేను యంగ్ లుకింగ్ అన్నాం, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ మొదలెట్టడం, ఓ షార్ట్ వేసుకుని బయటికి రావడం నన్ను అందరూ 20 ఏళ్ళవాడు అంటున్నారన్నాం, అది తప్పు. 20 ఏళ్ళవాడిని 60 ఏళ్ళవాడు అంటే ఎంత బాధపడతాడో, 60 ఏళ్ళవాడిని 20 ఏళ్ళవాడన్నా అంతే బాధపడాలి. అదే వేదాంతం, అదే జ్ఞానం. మనం 60 వాడిని 20 వాడిని 60 అంటే బాధపడిపోతాం ఊరికేనా ఇక్కడ, కానీ 60 వాడిని 20 అంటే మాత్రం ఎగిరి గంతేస్తాం. అది తప్పే, ఈ మనస్థితి తప్పే, ఆ మనస్థితి తప్పే. ఆ వయస్సు ఏ వయస్సుకు తగిన ముచ్చట అన్న. అందుకని విరక్తి ఉపయోగమే, రక్తి ఉపయోగమే. రాజుల శక్తి కాపాడింది దేశాన్ని, వశిష్ఠాది మహర్షుల యొక్క విరక్తి కాపాడింది. వశిష్ఠుడు రామచంద్ర రఘువంశానికి మూలమైన రఘుమహారాజు, ఇంకా ముందు నుంచి లవకుశులకు కూడా వశిష్ఠుడే గురువు. లవకుశులకు కూడా, రామచంద్రుడికి కాదు, లవకుశులకు కూడా. కుశుని కుమారుడు అతిథికి కూడా వశిష్ఠుడే గురువు. కానీ ఎప్పుడూ రాజమందిరం పక్కన ఉండలేదు, అరణ్యాల్లో ఉన్నాడు. అవసరమైనప్పుడు వెళ్ళే అక్కడికి వెళ్ళేవాడు. ఏ భోగాలు వశిష్ఠుడు కోరుకోలేదు, అదే పూరి పాక, అరుంధతీదేవితో సంసారం అంతే. అందుకని వాళ్ళ విరక్తి, ఋషి జీవితం అంటే ఇంత, వాళ్ళు మళ్ళీ సంసారులు. అరుంధతీదేవి భార్య ఉంది కదా, సప్తఋషులుగా పేర్కొంటున్న అందరికీ భార్యలు ఉన్నారు. కశ్యపునికి భార్య ఉంది, భార్యలు ఉన్నారు, బహువచనం కూడాను, దితి అదితి. అత్రికి భార్య ఉంది, అనసూయ.
భార్యలు లేని వాళ్ళు అనక్కర్లేదు. ఋషులు అంటే సన్యాసులు కాదు, ఋషి వేరు, మహర్షి వేరు, రాజర్షి వేరు, బ్రహ్మర్షి వేరు, వీరెవరు సంసారులే, సన్యాసులు కావక్కల. కానీ యతి, అవధూత, సన్యాసి వాళ్ళు వేరు, వాళ్ళు సంసారులు కాకూడదు. శంకరాచార్య స్వామి యతీశ్వరుడు, ఆయన సంసార జీవనాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. అసలు చేయకుండామే, గ్రహించడమే గ్రహించలేదు, విడిచిపెట్టారు అక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ. ఎంతోమంది మేధావులు ఎన్నో గ్రంథాలు రచించారు. ఇందాక గురుతుల్యులు, గురువర్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు మండన మిశ్ర సంవాదం చెబుతుంటే నాకు నిజంగా నా మనస్సులో అనిపించింది ఏమిటంటే, నేను ఎప్పుడో మళ్ళీ వచ్చి మాట్లాడతాను, అది ఇంకో గంట కొనసాగితే బాగుండు అనుకున్నాను నేను. నాకు తగినటువంటి మేత అంటే అది, నాకు మేత అంటే అది, అటువంటి వారి ప్రసంగం. అందుకని చాలా మంచి విషయం నడుస్తుంది. వార్తికానికి నిర్వచనం చెప్పారు, దానికి చెప్పారు, దీనికి చెప్పారు, ఏమీ వినలేదు. అసలు ఇటువంటివి ఏదో చెబుతున్నాం కానీ ఇంకా బాగా లోతైన విషయాలు చెబితే వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో, మన మసాలా మనం కలుపుతాం, మనం తీసుకెడతాం, దానికే ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్లాలో మనకి తెలుసు, లేకపోతే డ్రైగా అలాగే చెబితే వెళ్ళకపోవచ్చు. తీసుకెళ్లే విధానం వేరుగా ఉంటుంది. మార్కెటింగ్ టెక్నిక్ అంటారు, అది తెలియాలి మళ్ళీ ఇక్కడ. అలా మనం చేయొచ్చు పర్వాలేదు, కానీ అసలు శాస్త్ర పాండిత్యం ఉండాలి కదా, లేకుండా మాయ చేసేస్తే అలాగే. అని నిజంగా నాకు మా అమ్మ సాక్షిగా అనిపించింది ఏమిటంటే, ఇది వాడు ఇదే కొనసాగితే బాగుండు, కావాలంటే రేపు ఎప్పుడో మనం వచ్చి చెప్పొచ్చు, ఆ 2 గంటలు ఆ సంవాదం వినాలనే ఉంది నాకు ఇప్పటికీ మనసులో పూర్తిగా. ప్రత్యక్షరం ఒక్కటి కూడా వదలకుండా శంకరాచార్య జీవితంలో చాలా కీలకమైన సన్నివేశం. అందుకని అటువంటి ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ, నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి కవిరాజులందరూ ఎన్ని గుణాలు బోధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఇన్ని కలిస్తే ఒక దేశ నిర్మాణం జరుగుతుంది, ఒక జాతి నిర్మాణం జరుగుతుంది. దాన్ని మనం కాపాడుకోవాలంటే యువతరం ఒక దీక్షను బోనగావలెన్, యువతరం ఇవన్నీ గ్రహించి ఆచరణలో పెట్టి జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెట్టి మళ్ళీ భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకొని వెళ్ళాలి. ఆ నమ్మకం నాకు ఇదివరకు లేదు, కానీ 4-5 ఏళ్లుగా కలుగుతోంది భగవంతుల దయవల్ల. ఇప్పుడు నేను కారులో వస్తుంటే కూడా బండి మీద ఎక్కినటువంటి కుర్రాళ్ళు బండి దిగి లేకపోతే బండి మీద ఉండే ఇలా దండం పెడుతూ ఉంటే ఈ దేశానికి మళ్ళీ బాగుపడే అవకాశం వచ్చిందిరా అనుకున్నాను. నాకు దండం పెట్టారని కాదు, నా మాటలు వాళ్ళకి వెళ్ళడం ఏమిటండి, ఎలా చేరాయి, ఎలా చేరాయి. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు, 14 ఏళ్ళు కూడా ఉండవు బాలుడు, నిజానికి 14 ఏళ్ళు కూడా ఉండవు. ఆ డ్రైవర్ పక్కన నన్ను చూసి ఎలా అంటున్నాడు, నా జన్మ ధన్యమైందిరా అనుకున్నాను. 14 ఏళ్ల కుర్రాడికి నేను గుర్తుపట్టడం ఏంటి నన్ను, వాడు పైగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం ఏంటి, ఇలా ఏదో అనుకుండా చాలు అయిపోయినట్టే, అమ్మాయ మన వాక్యాలు వేళ్లలో గెడుతున్నాయని అనుకున్నా. వాడేమో నాకు మేనత్ కొడుక తోడలుడా, వాడు నేనేమైనా వినమని చెప్పారా, పెద్దవాళ్ళు ఎవరో విన్నారంటే ఆసక్తులు వేరు, ఇలా పడుతుందండి. అంచేత మన కృషి మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా దానికి కలిగించవలసిన వ్యాప్తి కలిగిస్తాడు. శ్రీకృష్ణుడు భాగవతంలో ఉద్ధవుడితో ఏకాదశి అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఉద్ధవా నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు. పద్మశ్రీ అవార్డు ఎవరి వల్ల వచ్చిందో అర్థం చేసుకోండి, కృష్ణ పరమాత్మ వల్ల వచ్చింది. నేనేం చెప్పుకున్నానా, వెళ్ళి ఢిల్లీలో నాకేమన్నా తెలుసా, ఇవాళ కూడా నిన్న పొద్దున్న ఇంటికి వెళ్ళేసరికి ఇవాళ పొద్దున్న అమిత్ షా గారి నుంచి ఉత్తరం వచ్చింది, మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇస్తున్నామంటే నరసింహారావు గారు సాహిత్యము విజయాన్ని ప్రకటించాం కానీ అంతేకాదండి, మీరు దేశభక్తికి దైవభక్తికి దేశభక్తిని జోడించి చెబుతున్నారు, ప్రతి ఆధ్యాత్మికతకి హేతుబద్ధతను జోడించారు. రేషనాలిటీ ఎలాంగ్ విత్ స్పిరిచువాలిటీ అనే పదం వాడాడు ఆయన. హోమ్ మినిస్టర్ స్వయంగా రాసిన ఉత్తరం ఈవేళ వచ్చింది, రేషన్ స్పిరిచువాలిటీ విత్ రేషనాలిటీ, హేతుబద్ధమైనటువంటి ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. వివేకానందుడు ఆశయాలు సాధించగలమనే నమ్మకం మీ ప్రవచనాల వల్ల మాకు ఏర్పడింది, అందుకోసం ఇచ్చామని చెప్పారు ఆ ఉత్తరంలో. నేను పొంగిపోయాను నిజంగా ఇవాళ, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాక పొద్దున్న వాచ్మెన్ పట్టుకొచ్చి ఉత్తరం ఇస్తే హోం మంత్రి నుంచి వచ్చింది కదా, హోం మంత్రి అంటే జైళ్ళు శాఖ పోలీసుల శాఖ కూడా అయిందే కదా, ఏమిటో భయం వేసి విప్పితే విషయం ఇది. ఇదంతా ఎందుకు జరుగుతుందండి, మనకు పురాణాల మీద అవిశ్వాసం ప్రకటిస్తాం చాలా తప్పు. సరిగ్గా భాగవత పురాణంలో భగవంతుడు ఏం చెప్పాడో అదే జరిగింది. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను. 2వ మాట చెప్పాడు, నా పేరు మీద ఎవరైనా ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తే నేను 10 రెట్లు ఇస్తాను వాడికి అన్నాడు, ఆయన 10 రెట్లు ఇస్తానన్నాడు. ఇంకా 3వ మాట చెప్పాడు, ఉద్ధవా తిరుగులేదయ్యా, చివరి మాట అయినా చిన్న మాట కాదయ్యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ 3వ మాట గుర్తుపెట్టుకో, నన్ను ఎవరైనా మనస్సులో నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఏదో ఒక భగవన్ నామంతో నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవా నాకు మరో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. ఆ స్మరణ, ఆ నిరంతర స్మరణ అంత గొప్పది.
ఆ నిరంతర స్మరణకి సంబంధించిన వ్యాఖ్యానంతోనే మనం భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. 6వ అధ్యాయంలో శ్లోకం. మనమందరం ధ్యానం చేసినా పూజ చేసినా పారాయణ చేసినా చేసే ప్రధానమైన ఫిర్యాదు ఏమిటి అంటే మనస్సు నిలబడడం లేదండి. అందరికీ ఇదే బాధ, మీకు కాదు నాకు అంతే. మాకేదో అక్కడ నిలబడిపోతుందో అనుకోండి, ఈ మనస్సు కంటే పెద్ద శత్రువు ఏదీ లేదు మనకి. పోనీ దాన్ని శత్రువుగా భావిద్దామంటే ఆ మనస్సే మనం. నేను నేను అది ఏదనుకుంటున్నావు అది మనస్సే. ఆలోచన అంటే మనస్సు, మన ఆలోచనే మనం. మనం లేకుండా ఆలోచన లేదు, ఆలోచన వేరు మనం వేరు కాదు, ఆలోచనే మనం. ఆలోచన కంటే అతీతంగా ఉండేది ఆత్మ, అది మనం అని తెలుసుకోగలిగితే మనస్సు పోయినట్టే లేక. అందుకని ఆలోచనే మనం. ఆలోచనను ఆపడం ఎలాగా? ఎందుకంటే మీరు ఏ పని చేయండి, సూత్రపారాయణ చేయండి, లలితా సహస్రం పట్టుకుని 10 శ్లోకాలు నడిచేసరికి ఎటో వెళ్ళిపోయింది మనస్సు. మళ్ళీ తీసుకొచ్చి మీరు అక్కడ పెడతారు, మళ్ళీ ఎటో వెళ్ళింది. విచిత్రం, పారాయణ నడుస్తూనే ఉంటుందండి, అది ఆగట్లేదు. అంటే టేప్ రికార్డర్కి మనకి తేడా ఏం లేదు. నిజం చెప్పాలంటే టేప్ రికార్డర్ ఆపితే కానీ ఆగదు కదా, మనం ఏ పని చేసుకున్నా అది నడుస్తుంది. పారాయణ కూడా మనం ఏం ఆలోచిస్తున్నా నడుస్తుందండి. అంటే మనస్సులో ఎన్ని పొరలు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. లేకపోతే మేము అవధానం చేయగలమా? ఒకేసారి అష్టావధానంలో 8 అంశాలు ఉంటే నిషిద్ధాక్షరకు ఒక పద్యం ఏదో ప్రశ్న ఏదో అడిగితే దానికి ఒక పాదం చెప్పి మళ్ళీ అది అలా మనసులో పెట్టుకుని మళ్ళీ సమస్యలోకి వెళ్ళి, అది అలా మనసులో పెట్టుకుని మళ్ళీ దత్తపదిలోకి వెళ్ళి, అది అలా మనసులో పెట్టుకుని మళ్ళీ వర్ణనాంశంలోకి వెళ్ళి, అది అలా మనసులో పెట్టుకుని సంపూర్ణమైన పద్యం 4 పాదాలు ఆశువు చెప్పి, అది అలా ఇవన్నీ అలా మనసులో పెట్టుకుని పురాణంలో ఒక శ్లోకం చదివితే వ్యాఖ్యానం చేసి, వీటన్నిటి మధ్యలో ఎవరో అక్షరాలు కాగితాల మీద రాసి 30 అక్షరాలు అలా 5 నిమిషాలు కూడా చెప్పిన వరుసలాగా కూడా ఇవ్వకుండా 24వది, 7వది, 13వది, 6వది ఇలాగ క్రమరహితంగా ఓ 5 అక్షరాలు ఇస్తే వాటన్నింటినీ మనసులో పెట్టుకుని ఆ చీటీలు అక్కడే పారేసి అవన్నీ కలిపి వాక్యం తిరిగి అప్పచెప్పి మధ్యలో అప్రస్తుత ప్రసంగం పేరు మీద అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తుంటే వాళ్ళ మీద కోప్పడకుండా చమత్కారంగా జవాబు చెప్పడం ఎలా సాధ్యమవుతుందండి? మనస్సులో ఎన్నో పొరలు లేకపోతే, మనస్సు అఖండమైంది కాకపోతే. అదంతా మానసిక విన్యాసం. అవధానం హృదయానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది కాదు. అవధానం బుద్ధికి మనస్సుకి సంబంధించింది. అవధానం ఒక మేధా ప్రక్రియ, అది ఆత్మకు సంబంధించింది కాదు. అవధానాలు కోటి చేసినా ఆత్మజ్ఞానం కలుగుతుందని ఎవరూ చెప్పలేరు. పీఠాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, అన్నీ వస్తాయి, జ్ఞానం వస్తుందని ఏం లేదు ఇక్కడ. అవధానానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. కానీ అవధానం లోతుల్లోకి వెళ్ళి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని మూలాన్ని పరిశీలిస్తే అది పట్టుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్టే, తిరుగులేదు. కానీ అది పట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటంటే పట్టుకున్న వెంటనే అవధానాలు మారేస్తాయి. అసలు మూలం అర్థమైతే దాని దూరం కదా, ఎందుకు సర్కస్ బీట్లు పని లేక అని ఉంటుంది, వెంటనే అనిపిస్తుంది. తిప్పమింక జననీ రమ్యాక్షరక్షణికిన్ అని మారిపోతారు వెంటనే. ఇది ఉంది ఎప్పుడు కూడా, ఏ కర్మకైనా అంతే. ఏ పని ద్వారానైనా మీరు ఆత్మజ్ఞానం పొందవచ్చు. అవధానాలు కాదు, అప్పడాలు ఒత్తడం ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. దాన్ని తేలిక పనిగా భావించొద్దు. అప్పడమొత్తి చూడు అది తినప్పుడే ఆశలు వీడు అని ఒక పాటే ఉంది పూర్వం మా అమ్మగారు పాడేది. అప్పడం ఒత్తి చూడవయ్యా అది తింటే ఆశలు పోతాయని. ఏమిటంటే అందులో జిల్లేడు రసం ఏమేయాలి, పిండి ఏమేయాలి, ఎలా ఒత్తాలి, దానిపైన పొడవు ఏమిటి రాయాలి, ఇవన్నీ వేదాంత పరంగా చెప్పారు. అంటే అప్పడాలు ఒత్తే పని ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందొచ్చండి. అవధానాలే చేయక్కర్లేదు. ఈ అప్పడాలు ఎవడి కోసం ఒత్తుతున్నా, వాడు తింటాడో తిండో, ఇదో దరిద్ర పని, ఎప్పుడో అప్పడాలు ఒత్తరవేనా అని అనుకోకుండా అప్పడాల కర్మని కనిపించిన వాడి మీద విసిరేయకుండా దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే అప్పడాల ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. ఏ పని అయినా సరే ఆ పొందడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే మనస్సే. అదే సరిగ్గా 6వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నిస్తే కృష్ణుడు సమాధానం చెబుతున్నాడు. మనో దుర్నిగ్రహం చలం. అర్జున నువ్వు చెప్పింది నిజమే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. ముందు ఎప్పుడు ఇందాక గురు వైద్యులు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే వాదనలో ఎదుటివాడు చెప్పిన దాన్ని ముందు మెచ్చుకోవాలి, అంగీకరించాలి. నీకేం తెలుసు అన్నట్టుగా ఉండకూడదు. అహంకారం ప్రవేశించిందంటే కష్టం, అవతలవాడు గెలుస్తాడు. అహం ప్రవేశించనివ్వకూడదు. అహం ప్రవేశించకుండా మన పని మనం చేస్తే ఏ పని అయినా బాగానే ఉంటుంది. అహం ప్రవేశించిందంటే ఎలా ఉంటుందో చెప్పాలి. పాశ్చాత్య దేశాల్లో ఓ గిటార్ విద్వాంసుడు ఉండేవాడు, అద్భుతంగా గిటార్ వాయించేవాడు.
ఆయన గిటార్ కచేరీ అంటే లక్షల మంది వచ్చేవారు టికెట్లు కొనుక్కుని, సరదాగా ఊరికే రావడం కాదు, టికెట్లు కొనుక్కుని లక్షల మంది. మూడు నెలల ముందు అన్ని టికెట్లు బుక్ అయిపోయాయి. ఆయన ఒకసారి ఎప్పుడో పెద్ద పురస్కారం అది ఆయనకు వచ్చినప్పుడు పత్రికల వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఇంత అద్భుతంగా ఎలా వాయించగలుగుతున్నారండి గిటార్ అని అడిగారు. ఆయన ఏమన్నారంటే విచిత్రంగా, నా గిటార్కి మధురమైన రాగాలు పలికే శక్తి ఉంది, నా వేళ్లకి వాటిని మీటగలిగిన శక్తి ఉంది, ఈ రెండింటిని ఏకం చేసి నేను పక్కకి తప్పుకుంటాను, అందుకని బాగుంది పాట అన్నాడు ఆయన. ఇది చాలా వేదాంతపరమైన మాట. నా గిటార్కి గొప్ప రాగాలు పలికించేటువంటి శక్తి ఉంది, పలికే శక్తి ఉంది, వాటిని మీటగలిగినటువంటి శక్తి నా వేళ్లకు ఉంది, ఈ రెండూ కలిపి నేను పక్కకి తప్పుకుంటాను అన్నాడు ఆయన. ఆ నేను పక్కకి తప్పుకోవడంలో ఉంది. మనం చాలా పనుల్లో ఎందుకు విఫలం అవుతామంటే ఆ నేనే పెద్ద బంకలా పట్టుకుంటుంది. నేను గెలవాలి, నేను తప్పితే ఇంకెవడికి దక్కదు, ఈ అవకాశం నాకే వచ్చింది. ఒకవేళ ఓడిపోతే నేనే ఓడిపోయా, ఈ మధ్య ఏమిటో 6 నెలలుగా ఓడిపోతూనే ఉన్నా అని ఎవడికో చెయ్యో కాలో చూపిస్తాం. వాడు మొత్తం చెయ్యి కాలు విరిగేంత ఖర్చు చేస్తాడు అక్కడ. నీ జాతకం బాగులేదు. జాతకం సమస్య కాదు, అది ఆత్మవిశ్వాసం సమస్య. వరుసగా ఓటములు సంభవించినా సరే అది మనకు కాదు, అది నాకే ఎందుకు జరుగుతున్నాయి, ఊళ్ళో ఎంతమంది ఉండగా, ఈ దరిద్రపాలోచన. ఈ 6 నెలల్లోనే మనకి కలిగిన విజయాలు కూడా కొన్ని ఉంటాయి. మన మనస్సు ఎంత మాయ చేస్తుంది అంటే అపజయాలు గుర్తు చేసుకుంటున్నంతసేపు వరుసగా అవే వస్తాయి. మీరు స్మార్ట్ ఫోన్లో చూడండి, నాకు పెద్దగా తెలియదు కానీ చూసిన మహానుభావులు చెబితే విన్నాను నేను. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గరికిపాటి నరసింహరావు అని మీరు 4 సార్లు నొక్కారనుకోడానికి, మీరు దేనికోసం నొక్కినా ముందు గరికిపాటి కనపడతారు అక్కడ. అది ఎందుకు ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎవరో ఇది చూస్తున్నారు, ఇది ఇష్టం అన్నమాట, అందుకని వెంటనే ఆ కంపెనీ వాళ్ళు దానికి చేసిన ఏర్పాటు ఏమిటంటే ఆ ప్రకారం వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అశ్లీలానికి కూడా అన్వయించుకోండి. మీరు పొరపాటును చూశారంటే అవే వస్తాయి. సరిగ్గా మనస్సు అంతే. మనస్సు స్మార్ట్ ఫోన్ అర్థమైతే మనస్సు అర్థమవుతుంది. మనస్సులో మీరు ద్వేషం గురించి ద్వేషపుయుక్తంగా ఆలోచించడం మొదలు పెడితే ద్వేషాత్మకమైన సంఘటనలే వచ్చేస్తూ ఉంటాయి వరుసగా. ఇంకా ద్వేషం, ఇంకా ద్వేషం, అబ్బాబోయ్ నీకు ఎంత అన్యాయం చేసేసారు, ఇలా ఊరుకుంటున్నారు అని రెచ్చగొట్టేస్తాయి. మనస్సే రెచ్చగొట్టేస్తుంది, వెంటనే వాళ్ళని చంపేద్దాం అనిపిస్తుంది. చివరికి వాళ్ళు చచ్చిపోయి సుఖపడతారు, మనం జైల్లో పడతాం జీవితం అంతా. ఆ కోపంలో ఏమవుతుంది, రెచ్చగొట్టబట్టే కదా హత్యలు చేసేది. మామూలుగా ఉంటే ఎవరు చేస్తారండి. మనసు ఏం చేస్తుంటే ఒక వ్యక్తి మీద ఏదో కోపంతో మనం ఆలోచిస్తూ ఉంటే ఆ కోపానికి సంబంధించి ఆయన హిస్టరీ ఎంత ఉంటుంది కదా, అది మొత్తం మన దగ్గర పంపిస్తుంది. గూగుల్ సెర్చ్లో వెతకక్కర్లేదు, ఇంకా చూసుకో వాడు ఎన్ని చేశాడు, మనకు కాదు ఇతరులకు చేసినవి కూడా. ఇవన్నీ కలిపేసరికి మనం రెచ్చిపోతాం, వెంటనే ఏదో చేసేస్తాం. ఇదే సరిగ్గా స్మార్ట్ ఫోన్ అర్థమైతే మనసు అర్థం. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దానికి సంబంధించిన సమాచారం వెంటనే పంపించేస్తుంది మనసు. లోతుల్లోంచి కెలికి కెలికి పైకి తీసి 40 అడుగులు లోతులోంచి పైకి తీసేస్తుంది బావిలో నీళ్ళు. చూసుకో చూసుకోండి, మంచి అయినా అంతే. మీరు శంకర సాహిత్యం గురించి ఒక తపనతో మీరు ప్రయత్నించి మనస్సులో ఆలోచిస్తూ ఉంటే అప్రయత్నంగా మీకు 4 రోజుల్లో మీకు కావాల్సిన పుస్తకం దొరుకుతుందండి. నేను అనుభవించి చెబుతున్నా, నేను అనుభవించి చెబుతున్నా. తపన తపన తపన, నాకు దీనికి సమాధానం దొరకల, కావాలి 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 అంటే ఆశ్చర్యకరంగా నేను రాత్రంతా దాని గురించి తపనపడి అమ్మవారికి దండం పెట్టుకుని, ఫోన్లేవమ్మా నువ్వు దొరికేలా చేయి, నేనేం చేయను, నిద్ర మానేసుకుంటానా, పొద్దున్నే 3 పనులున్నాయి అని మానేసి పడుకుంటే పొద్దున్న నేను చదివేటువంటి పూజా పారాయణ సంధ్యావందనం దగ్గర చదివే గ్రంథాలు నాకు 5 ఉంటాయి ఖచ్చితంగా. గంటలో 5 పూర్తవలసిందే. ఏది 4 పేజీలు మించదు లెక్క, 10 నిమిషాల్లో అయిపోవలసింది ఏదైనా. అందులో ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలే అంతే. అలా మొత్తం 40 ఏళ్ళుగా చదువుతుంటే ఇంత వాళ్ళ వయ్యం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఊరికే వస్తుందా ఇది. గంటలో 5 గ్రంథాలు అయిపోవాలి, ఏది 10 నిమిషాలు దాటద్దు అంతే లెక్క. 5 రోజు చదవాల్సిందే. అందులో ఒకటి అయిపోయిందంటే తీసే ఇంకోటి పెట్టే. ఈ రకంగానే శంకర సాహిత్యం తనాల సాధన గ్రంథ మండలి వాళ్ళు 21 సంపుటాలు వేస్తే 21 సంపుటాలు పూర్తిగా ప్రత్యక్షరం చదివారు. ఇప్పుడు 2వసారి చదువుతున్నాను కాబట్టి కాగితం లేకుండా పుస్తకం లేకుండా మాట్లాడగలుగుతున్నాం. పయనించి ఏదో వచ్చేసిందంటే మీ అమాయకత్వానికి నమస్కారం. కష్టపడి కృషి చేస్తేనే వస్తుంది, పయనించి ఏమి రాదు వాన వస్తుంది అంతే. ఆయనకి ఏదో భగవత్ కటాక్షం ఉందండి, ఉపాసన ఉందండి, అలా పైనుంచి వస్తుంది, ఏమి రాదమ్మా. పైనుంచి ఏమైనా వస్తే ముందు జుట్టు వచ్చేదిగా రాలేదుగా. ఈ మాటలు ఊరికే నమ్ముకుని అనవసరంగా సెంటిమెంట్లు పెట్టుకుని బాధపడకండి. వారెవరో గొప్పవారు, వారు అవతార పురుషులు, వారికి అన్నీ వచ్చేస్తే మనకి ఏది రాదు. లేదు, నాకు మళ్ళీ కృషి చేస్తే ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. మనం చెయ్యం బద్ధకం అంతే. అలాగే దేనికోసం తపన పడితే అది దొరికినట్టుగా నాకు ఆ గ్రంథాల్లో దొరికేది. రాత్రి ఏదో అనుమానం ఉండి ఇది దొరికితే బాగుండంటే మర్నాడు ఎవరితో ఫోన్ మాటల్లో ఏ గురువు గారు చెప్పడం లేదా, ఆ గ్రంథాల్లో వచ్చేది. ఈ గ్రంథానికి దీనికి సంబంధం ఏంటంటే అదే అమ్మవారి మాయ.
భక్తుడైన వాడు తపన పడుతుంటే ఆవిడ ఊరుకోదండి, బిడ్డ ఆకలేసి ఏడుస్తుంటే తల్లి ఊరుకుంటుందా, ఊరుకుంటే తల్లి అవుతుందా. అందుకని వీడికి ఏదో కావాలి, వీడు ఎక్కడికి పోతాడు ఇప్పుడు పుస్తకం కోసం, పైగా వీడికి చెబితే 10 మందికి చెబుతాడు ఉపయోగం ఉంది అని మనం చదివే పుస్తకాల్లోనే ఆవిడ కలిపిస్తుంది, అంతే ప్రింట్ అయిపోతుంది. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అంతా దైవలీల అంటే అది, అది దైవలీల, అది మన ప్రయత్నం కాదు, మనం తపన పడ్డాం. ఆ తపనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏది దైవానుగ్రహం ఏది పురుష ప్రయత్నం అనేది కాస్త స్వల్పమైన భేదంతో తెలుసుకోకపోతే మాయలో పడిపోతాం. దైవానుగ్రహాన్ని పురుష ప్రయత్నంగా భ్రమించినా పర్వాలేదు, కానీ పురుష ప్రయత్నాన్ని దైవానుగ్రహంగా భ్రమించొద్దు, బానిసలమైపోతాం. ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడే అని కాళ్ళు చెప్పేసి కూర్చుంటాం అంతే. ఇక్కడ మంచిది ప్రయత్నమే చాలా ముఖ్యం. ఆ ప్రయత్నం ఏం చేయాలి మనస్సు నాపడానికి కూడా అంటే భగవత్పాదులు వ్యాఖ్యానంలో చెబుతున్నారు, అసంశయం మహాభాగో మనో దుర్నిగ్రహం జలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన జగృహ్యతే. ముందు ఒప్పుకోవాలి కదా, అందుకని మహాభాగో, మహాభాగుడమైన మహాపరాక్రమం కలిగిన ఓ అర్జున, అసంశయం మనో దుర్నిగ్రహం చాలం, మనస్సును అరికట్టడం చాలా కష్టం, ఇందులో అనుమానం ఏమి లేదు, నువ్వేదో చేతకాని వాడే నేను అట్లా నువ్వు చెప్పింది నిజమే అని ఆ మాటతో ముందు శిష్యుడు ఆనందిస్తాడు. నేను చెప్పేది గురువుగారు అంగీకరించారు చాలే, నా బాధ అర్థం చేసుకున్నారు. అప్పుడు దానికి చెయ్యాలయ్యా రెండు ఉపాయాలు ఉన్నాయి, అభ్యాసేనచ వైరాగ్యేనచ. క్రమంగా అభ్యాసం చేయి, ఎందుకు సాధ్యం కాదో చూద్దాం. ఆ అభ్యాసానికి మూలం వైరాగ్యం. నేను నిన్న మాట్లాడుతూ చెప్పానే, ఇంట్లో వస్తువులు పట్టిక రాసుకుని రోజుకోటి తీసి బయట పారేయమని, అది చెయ్యాలి. వైరాగ్యం అంటే బయట వస్తువులు ఇంట్లోకి రానియద్దు, బయట వస్తువులు ఇంట్లోకి వచ్చేయంటే ఇంట్లో వస్తువు ఒకటి వెళ్ళిపోవాలి. కొత్త బట్టలు ఎవరైనా పెట్టారు అంటే పాత బట్టలు ఒకటి వెళ్ళిపోవాలంత బయటికి. అక్కడ అవి దాచేసి ఇవి దాచేసి బీరువాలు నింపితే బీరువాలే ఉంటాయి, మనం ఉండం. ఇక్కడ చివరికి 4 బట్టలు తీసి మన ఎత్తి మీద కప్పుతారు, అన్నీ కొనుక్కున్నాడు అమ్మా ఏది కట్టుకోలేదమ్మా అని సాగదీస్తారు. ఇక్కడ ఏదో సాగతీత కోసం ఈ బట్టలన్నీ, అదేదో శుభ్రంగా కొత్త పంచి కండువా పెట్టగానే మనకు నచ్చింది అనుకోండి, నేనేదో ఒకటే చేస్తా ఖచ్చితంగా, ఎవరో కొత్త బట్టలు పెట్టావు నాకు నచ్చితే వాటిని పైన పెడతా ముందు, రేపటి కొంటానని నమ్మకం నాకు లేదు, మీకు ఉండొచ్చు, అనుమానం వెళ్ళలేదు అందులో. ఇవాడ కట్టాయి ఏమో, రేపు ఉంటామో లేదో ఎవడు చూసి, మనకి నచ్చింది కదా కట్టేద్దాం, ముందు పైన పెడతాను దాన్ని, మన్నాడు కట్టేవలసిందే. 2-3 రోజులు దాని వరుస మళ్ళీ దాని ఏదో అడుగును పెట్టడం ఉండదు, నాకు తీసి మళ్ళీ తీసేటప్పుడు అడుగును తీస్తా, మంచమే పెడతా, 24 గంటలు డిస్పర్స్ నువ్వు ఇస్తావో నన్ను ఇమ్మంటావు, అంతే లెక్క, వెళ్ళిపోవాలి. అంతే లెక్క 16 పంచులు 16 కండువాలు ఉంటాయి, 12 ప్యాంట్లు 12 చొక్కాలు ఉంటాయి, లెక్క తేడా వస్తే తిక్కర ఎగుతుంది, అంతే లెక్క, అన్నీ ఉండాలి. అప్పటికి నా చిన్నప్పటి నుంచి నాకు ఒకటే బీరువా, అదే బీరువా అలాగే ఉంది, మారలేదు, అవసరం లేదు, పెంచాల్సిన పని లేదు, అందులోనే అన్నీ పడతాయి. అంటే ఎక్కడికక్కడే వైరాగ్యం అంటే ఇదేనండి, నేనేం గొప్ప కోసం చెప్పట్లేదు, చిన్న విషయం అండి. బట్టలు తగ్గించుకోలేమా, వస్తువులు తగ్గించుకోలేమా, అన్ని పేర్చుకుని కూర్చోవాలి. ఇక్కడ ఇంటి నిండా ఉంటాయి, ఇంకా కొంటారు, మళ్ళీ అవి లోపల పెట్టుకుంటే ఇవేవి కలిపి ఏమవుతాయి, పెద్ద లాటెడ్ అవుతాయి. ఇక్కడ ఏం చేసుకోవాలి, మళ్ళీ అటకల మీద పడతాయి. ఇప్పుడు కొత్త రకం అటకలు వచ్చాయి, పల్లెటూళ్ళలో పూర్వం అటకలు ఉంటే అవి గాలి తగిలేవి, తెరుచుండేవి హాయిగా, గాలి తగిలేవి. ఇప్పుడు లేదండి, మొత్తం మూసేయి, కబ్బోర్డ్ కబ్బోర్డ్ కబ్బోర్డ్, అందులో పోల చిన్నపిల్లని ఉన్న పెట్టి మూసేసినా తెలియదు, ఇక్కడ వాడు బయటపడ్డా. ఇంకా అలా మూయకూడదండి, అటకలు ఖచ్చితంగా నెలకోసారి మొత్తం తీసి దులపాలి, కనీసం గాలి అయినా తగిలేలా చేయాలి, లేదా అట లోపల ఉండే వస్తువులు పడుగుతాయి. ఇది మూసేయడం, ఎందుకంటే అందంగా ఉండాలి, అందంగా ఉండాలి, అందంగా ఉంది లోపల కంప కొడుతుంటాయి, తీయాలి. ఈ అటకలు వచ్చే తీస్తే ప్రయోజనం ఏమిటి, అనవసర వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి, తీసి పారేస్తాం, 10 ఏళ్ళపట్టి దాచిపెట్టాం, ఏం ఉపయోగం అది, తీసేయి. ఇదే వైరాగ్యం. ఇంతకంటే ఏం గొప్ప, మీరు ఆస్తులు దానం చేయక్కర్లేదండి, మీరేం చేపల మీద పడుకోక్కర్లేదండి, గుజ్జుగుడ్డ పెట్టుకోమని చెప్పలేదండి ఎవరును, అనవసరంగా ఏది తీస్తున్నావో అది తీసేయి చాలు, గొప్ప వైరాగ్యం అంటే అది. అవసరమైనవన్నీ ఉంచుకో, నువ్వు ధనవంతుడివో, బ్రహ్మాండమైన బట్టలు కట్టుకో, పట్టుచీరలు కట్టుకో, నగలు పెట్టుకో, ఉన్నవన్నీ పెట్టి, నగలున్న ఆడవాళ్ళందరికీ నమస్కారం, నాకు మళ్ళీ శుభ్రంగా పెట్టేసుకోండి, గొడవలేదు, తర్వాత తీసేయచ్చు. పెట్టుకోకుండా లోపల కండపిండి ఏం పెట్టుకుంటే ఎవరు పట్టి కెడతారు, ఏం పట్టి కెడతాడమ్మా, కాలెట్టి కెడతాడా, పట్టుకెళ్ళమని చూస్తాను నేను, అదే తీసి కొడితే మళ్ళీ గోవ బాచిపోతుంది, అంత బరువు ఉంటుంది సరదాగా, అది అది తీసి కొడితే గోవ బాచిపోతుందండి, మళ్ళీ బతకడం ఇంకా అది చాలు, ఆయుధం వేరే కల్లా, పట్టుకెళ్ళమని చూద్దాం. కంకణం పెట్టుకుంటా ఉన్నా హాయిగా, మొన్న కాకినాడలో వేశారు, అది నన్ను మొన్న వచ్చిన చైతన్యరాజు గారు వేశారు, వేసుకోమని వేశారా, లోపల తాళమేమని వేశారా, వేసుకుంటాం. ఇలా ఓ నెలలు వేసామనుకోండి, విరక్తి వచ్చింది తీసి లోపల పెట్టేస్తాం, అయిపోయింది, వేసుకోకుండా కూర్చున్నామనుకో, ఏమిటో మంచి చూస్తున్నాం, అలాగా మనవరాలు పెళ్ళి, మనవరాలు పెళ్ళి ఇప్పుడమ్మా, మొన్న అనగా పుట్టింది మా మనవరాలు ఏడాది, దానికి పెళ్ళి అవ్వడానికి 20 ఏళ్ళు పడుతుంది, ఈలోపు నేను కంకణం పెట్టుకోకపోతే లంకణాలు చేస్తూ కూర్చోను ఇక్కడ, దాని పెళ్ళికి మనం ఉంటాం ఉండవా, ఎందుకు వచ్చిన గొడవ,
ఉన్న నగలు పెట్టేసుకోవాలి, ఉన్న చీరలు కట్టేసుకోవాలి. ఎందుకని రేపు పొద్దున్న వెళ్ళిపోయినా సుఖంగా వెళ్ళిపోవచ్చు, అన్నీ అనుభవించే వెళ్ళిపోతున్నాం. ఊరికే లాకర్లో పెట్టి లాకర్లో పెట్టి ఏడాదికో 7,000 8,000 అద్దె కడితే మనకేమిటి ఉపయోగం? ఎక్కడ ఈ అనుభవించి వైరాగ్యం చాలండి, మొత్తం మానేయక్కర్లేదు. వైరాగ్యం అంత సులభం, అంత సుఖం కూడా. వైరాగ్యం వరకైనా కంగారు పడక్కల. వైరాగ్యం ఉన్నవాడే జీవితంలో ఆనందంగా ఉంటాడు. వైరాగ్యమేవ అభయం అంటాడు భర్తృహరి. జీవితంలో అన్ని భయాలే, వైరాగ్యం ఒకటే అభయం అన్నాడు. నాకు అక్కర్లేదు అనుకుంటే వాడి చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుంది, వాడి చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుంది. నాకు కావాలి అని అన్నాడో నా భ్రష్టు బట్టి వాడు తిరగాల్సిందే అందరి చుట్టూ. నాకు కావాలి కోరిక అంత దుర్మార్గమైంది. నాకు అక్కర్లేదంటే మన చుట్టూ తిరుగుతారు అందరూ. మనకు అందులో ఏది కావాలో ఎంచుకుంటాం, గొడవ లేదు. నాకే కావాలి అంటే మనమే అందరి కాళ్ళు పడగాలి. ఎందుకు వచ్చిన కర్మ? అక్కర్లేదు అన్నించిన మహాసామ్రాజ్య పదవి ఏదన్నా ఉందా? అన్నీ కావాలి కావాలని గోక్కుంటున్నాం, పీక్కుంటున్నాం ఇక్కడ. అందుకే రోగాలు వచ్చి వస్తున్నాం రోజు. మనసు నుండా కోరికలే, పిచ్చి కోరికలు ఎన్నున్నా సరిపోవు ఇక్కడ. అందుకే వైరాగ్యేన అన్నాడు కృష్ణుడు. నీకు నిజంగా మనస్సు నిగ్రహం రావాలంటే వైరాగ్యం వదిలేయి. సగం వస్తువులు వదిలేయి, సగం బట్టలు వదిలేయి, సగం మాటలు వదిలేయి, సగం డబ్బులు వదిలేయి, మొత్తం తీసేయి. మాట్లాడే మాటల్లో కూడా ఏది అనవసరంగా మాట్లాడుతున్న అనవసరం తీసేయి. మౌనం అలవాటు అవుతుంది, ఖచ్చితంగా వైరాగ్యం ఏర్పడుతుంది, మనసు నిలబడుతుంది. ఇంకోటి చెప్పాడు, అభ్యాసం అన్నారు. సాధారణంగా దీనికి యోగాభ్యాసం అని అర్థం చెబుతారు. యోగాభ్యాసం ఎంత చేసినా, ఆసనాలు వేసినా, ఏం చేసినా మనస్సు నిగ్రహానికి వస్తుందని మనం చెప్పలేం. అది సాధన ఉపయోగిస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. దానికి గొప్ప సాధన ఏమిటో, అభ్యాసం అంటే ఏమిటో శంకరాచార్య చెబుతున్నారు. అభ్యాసో నామ చిత్తభూమో కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి అన్న వ్యాఖ్యానం. భగవద్గీత అర్థతాత్పర్యాలు మనం చెప్పుకోవట్లేదు. దయచేసి శ్లోకాలు లెక్క కట్టకండి, పూర్తయ్యాయో లేదని అది ముఖ్యం కాదు. ఇక్కడ శంకరాచార్యులు భాష్యం రాసిన వాటిల్లో అందులో ముఖ్యమైన విషయాలు సమయాన్ని బట్టి మాత్రమే చెప్పుకుంటున్నాం మనం. చాలా విశేషమైనవి, ఇతరులెవరూ చెప్పనివి. వ్యాఖ్యానాలు 100 మంది రాశారు భగవద్గీతకు, వాళ్ళెవరూ చెప్పనివి, శంకరాచార్య మాత్రమే చెప్పినవి చెబుతున్నాను. ప్రతిపదార్థ తాత్పర్యాలు చెబితే 100 రోజులైనా సరిపోదు. అభ్యాసానికి ఆయన చెప్పింది ఏమిటంటే, అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తికి. నీ మనస్సులో ఎక్కడో ఒక చోట సమాన ప్రత్యయావృత్తికి, ఒక నామాన్ని కానీ ఒక రూపాన్ని కానీ నమ్మి దాన్నే ధ్యానం చేయి. మళ్ళీ 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 పిచ్చెక్కినట్టు ధ్యానం చేయి. పైకి కూడా మాట్లాడితే ఎవరన్నా పిచ్చివాడు అనుకుంటారు. వివేకానందుడు చెబుతాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు, అదృష్టవంతుడు. మన ఇంట్లో దేవుడు విగ్రహం ఉందంటే దాంతో మాట్లాడండి, దయచేసి దాంతో మాట్లాడండి. భార్య కానీ భర్త కానీ నువ్వు పిచ్చాడు అన్న సావును నేను పిచ్చాడిని అని చెప్పండి. మనం మాట్లాడుతున్న దేవుడితోనమ్మా, బొమ్మతో కాదు. అది బొమ్మ అనుకుంటే బొమ్మే, అమ్మవారు అనుకుంటే అమ్మవారు. మాట్లాడకండి హాయిగా. అమ్మవారు కాకపోతే మనం ఎందుకంటే పెట్టి పూజ చేస్తున్నావు అక్కడ పని లేక, చెక్క బొమ్మ అయితే అమ్మవారుగా భావించాలి. అక్కడ నిలబడి మాట్లాడాలి, నిలబడి పద్యాలు చదవాలి, నిలబడి శ్లోకాలు చదవాలి. ఏం చేస్తున్నావో మా చచ్చి చెబుతుంటే అక్కడ నేను ఎప్పుడైనా ధర్మం తెప్పానా, నీతి తెప్పానా, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని నిలబెట్టి అడగగలిగితే దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. ఒకటే షరతు, నువ్వు ధర్మాత్ముడు అయి ఉండాలి. నువ్వు వంకర పనులు చేసి అడగద్దు ఇక్కడ. నేనేదో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాడమ్మా కాపాడంటే కుదరదు ఇక్కడ. అటువంటి ఉచిత పథకాలు ఉండవు దేవుడి దగ్గర. నువ్వు నిఖార్సుగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు సత్యమే పలకాలి, నువ్వు ధర్మానికే కట్టుబడాలి. అప్పుడు అటువంటి వాడు ఎవడో నమ్మా నా మీద దాడి చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు అంటే దశ ప్రహరణ ధారణి బెదవాడ కనకదుర్గ 10 హస్తాలతో 10 ఆయుధాలతో వచ్చి మనల్ని కాపాడుతుందండి. బిడ్డను కాపాడుకోవడం ఆవిడ పని, మన పని కాదు. ఇక్కడ మనకి 100 పనులు ఉన్నాయి. దేవుడికి వేరే పనేం లేదు భక్తుల్ని కాపాడడం తప్ప, రెండో పనే లేదే. దేవుడు అంటే నిర్గుణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ. ఏ పని లేదని మొత్తం అందరు పండితులు చెబుతున్నారు. ఆయనకున్న ఒకే ఒక పని ఏమిటంటే మనకి ఆ పాట, రెండో పని లేదు. కళ్యాణ గుణ సంపన్నుడు అంత గ్యారంటీ పథకం ఇది. మీరు చేసి చూడండి, ఒక్కబడిగా పూజ చేసి లేచిపోవడం కాదు అక్కడ. అందుకే కశ్యాంచి సమాన ప్రత్యయావృత్తి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని పరంపరగా 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 పువ్వు మీద పువ్వు గుచ్చి దండగుచ్చినట్టుగా భగవంతుడికి మనస్సులో గుచ్చి వెయ్యాలండి. అంత పరంపరగా దాని మీదే దృష్టి పెట్టి చేస్తే మనస్సు లొంగకపోవడం ఏంటో మా 2 నిమిషాల్లో లొంగుతుంది. ఈలోపు అది ఎక్కడో పారిపోతుంటే దాంతోపాటు మనం పారిపోతూ ఉంటాం. పారిపోతుంది పారిపోతుంది, ఎవరు పారిపోతుంది అని ఎవరు అంటున్నారో వారే పారిపోతున్నారు. అంటున్నవాడే మనస్సు, వాడు పారిపోతే అది ఎక్కడికి పారిపోతుంది?
అచ్చత ఈ సమాన ప్రత్యయ వృత్తికి అన్నది ఒక రూపం మీద మీరు దృష్టి పెట్టచ్చు. మీకు కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టం, మీ ఎదురుగా కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకోండి, తదేకంగా చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, రెప్పలు ఆర్పకుండా చూడండి, వీలైతే ఏ భావము కూడా లేకుండా చూడండి చాలు. కానీ అది చాలా కష్టసాధ్యం. ఏ భావము లేకుండా మనస్సును మౌనంలోకి పెడితే ఏదో భావం వస్తుంది. ఏదో భావం రావడం కంటే ఉన్నమో భగవతే వాసుదేవాయ అని రావడం మంచిదే కదా. నిన్న మనం అనుకున్నాం కదా, ఆలోచనలే అన్నీ మంత్రమైనా కూడా ఆలోచనే. మనస్సులో మరణాత్రాయితే ఇది మంత్రం, మంత్రమైనా ఒక ఆలోచనేనండి. కాకపోతే బీజాక్షరాలు ధ్వనిస్తే దానికి శక్తి ఉండొచ్చు, మామూలు ఆలోచనకు అంత ఉండకపోవచ్చు. కానీ ఏదైనా మనస్సులో ఆలోచనే కదా, ఆ ఒక ఆలోచనల మూట కదా మనస్సు. అందులో ఒక ఆలోచనతో అన్ని ఆలోచనల్ని బంధించగలమాట. నిన్న నేను మీకే ఉదాహరణ చెప్పాను జీవితంలోంచి. పాత బట్టలు మూట కట్టాలంటే పెద్ద బట్టోడు తీసి చాకలైన మొత్తం బట్టలు మూట కట్టుకోవట్లేదా, పట్టుకెళ్ళలేదా? ఈ బట్టలు వేస్తే ఏం చేస్తాడని అందులో పెద్ద చీర తీస్తాడు. మగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు తీడవి కుదరదు మూట కట్టడానికి. ఆడవాళ్ళు చీర తీస్తాడు, పెద్దది ఉంటుంది కదా, ఇవన్నీ అందులో బారేస్తాడు. మొత్తం రెండు మూడు ముళ్ళు వేసేస్తాడు, సైకిల్ మీద వేసి పడుకుపోతాడు. అలాగ మనం నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రా నమ శ్రీమాత్రే నమ అనే ఒక పెద్ద సుదీర్ఘమైన సునిశ్చితమైన తీక్ష్ణమైన ఆలోచనతో మిగిలిన ఆలోచనలు మూట కట్టేయచ్చు. అది శంకరాచార్య అంగీకరించిన మాట. అందుకని కశ్యాంచిత్ చిత్తభూమౌ సమాన ప్రత్యయవృత్తికి ఒకే నామాన్ని అలాగే స్మరించు, అలాగే స్మరించు, అలాగే స్మరించు. ఎందుకు స్వాధీనంలోకి రాదో చూద్దాం. ఒకే ఆలోచనలో అన్ని ఆలోచనల్ని కలిపేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైనా ఆ ఒక్క ఆలోచన తీసేస్తే మొత్తం రమణ మహర్షి చెప్పిన మహామౌనంలోకి హాయిగా వెళ్ళిపోతాం. గొడవలేదు, ఇంకా తీసేయడానికి కూడా బాధపడక్కర్లేదు. ఇంతకాలం శివరామస్మరణ చేశాం, ఇంతకాలం రామకోటి రాశాము, మానేద్దాం, ఇది మళ్ళీ పట్టేద్దామా? రామకోటి కూడా బంధం కాకూడదు, నామస్మరణ కూడా బంధం కాకూడదు, మడ్డిలో అంటుకోకూడదు, మనని కాపాడాలి అంతే. అంటుకోకూడదు అంటే అంత మహామౌనంలోకి వెళ్ళగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ నామస్మరణ మానేసినా పర్వాలేదు, అప్రయత్నంగానే వెళ్ళిపోతుంది. అది ఆలోచనలన్నీ కలిపి ఒక ఆలోచనలో మూట కట్టాం. ఒక ఆలోచన తీసేస్తే మొత్తం పోయింది కదా. బట్టలన్నీ ఒక బట్టలో మూట కట్టినప్పుడు ఆ మూట అవతల మారేస్తే లోపల బట్టలన్నీ పోలేదా మళ్ళీ చెప్పాలా? ఇది అభ్యాసం. శంకరాచార్య ఎంతగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అంతగా ఆచరణ పూజ ఆరాధనా విధానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఆయన షణ్మత స్థాపనాచార్య అన్నారు. దేవుడికి రూపం లేకపోతే, నామం లేకపోతే భక్తులు చెడిపోతారని ఆయనకు బాగా తెలుసు. ఏదో నిర్గుణం నిరంజనం పరబ్రహ్మం అంటే మన వల్ల కాదండి ఏం చేయడం. ఇక్కడ అక్కడ ఏదో ఒక మూర్తి అయింది ఉండబెట్టి దండం పెట్టుకుంటాం, ఏం లేకపోతే ఏం పెట్టుకుంటామండి, మనసు పక్కకి వెళ్ళిపోదా? అందుకని విగ్రహారాధన ఎప్పుడూ కాదనకపోగా ఆయన ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని పంచాయతనంలో ఐదు విగ్రహాలు పెట్టి శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు అని ఐదుగురు దేవతల్ని పెట్టి తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం, కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధనకి షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు పొందారు ఆయన. ఆరుగురు దేవతలు ప్రధానంగా మీరు భావించండి, పూజించండి. ఇంకా ఊరికే ఆరు పెట్టుకుని మనం 66 76 చేసేయకూడదు. ఇంకా అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే అనే అవుతుంది. దీనికైనా ఓ పరిమితి ఉండాలి కదా. ఒక రైలు సీటు ఉన్నప్పుడు ముగ్గురు కూర్చునే సీట్లో నలుగురు కూర్చోవచ్చమ్మా, ఐదుగురు కూడా కూర్చోవచ్చు. 30 మంది వస్తానంటే ఎలా కూర్చుంటారండి? ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి. అందుకని షణ్మత స్థాపన అన్నారు. ప్రధాన దేవతలు వీరు, మీరు ఆరాధించండి. అందులో కూడా ముగ్గురే ముఖ్యం, శివుడు, విష్ణువు, అమ్మవారు. ఎందుకు ముఖ్యమో నిర్ణయం చెప్పుకున్నాం. దేశకాల పరిస్థితులు, శివుడు అంటే కాలం, విష్ణువు అంటే ప్రదేశం, వ్యాప్నోతీతి విష్ణువు, అమ్మవారు అంటే పరిస్థితులు, కార్యకారణ సంబంధం కాజీషన్. అందుకే ఈ ముగ్గురు ప్రధాన దేవత. ఇప్పుడు ఇంకొక మాట 7వ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతగా మూఢోయం లోకో మూఢో మామభిజానాతి, లోకో మామజమవ్యయం, మూఢోయం నాభిజానాతి, లోకో మామజమవ్యయం అంటున్నాడు. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు. చాలా చిత్రమైనటువంటి అంశం ఇది. మనమంతా యోగమాయా శక్తి చేతే ఆవృతలమే ఉన్నా, దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా?
శంకరాచార్య కూడా ఆ ప్రశ్న శివానందలహరిలో వేశారు. ఏకో వారిజ బంధవక క్షితిన భో వ్యాప్తం తమోమండలం విత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభక వ్యక్తిం నభవసి అహో ఘనతరం కిదుర్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు, ఎకో వారిజ బాంధవక క్షితిన భో వ్యాప్తం తమో మండలం విత్వా. భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది, అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు. ఒక్క సూర్యుడండి, రెండో వాళ్ళు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు, ఈ నాస్తికులు, వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు. ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్ట. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళంతా స్టెయిన్స్టీల్ గారు, వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇక్కడ. నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడూ దేవుణ్ణి వ్యతిరేకించడు. విజ్ఞానానికి, శాస్త్రానికి, దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు. అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా. ఆయన అన్నాడు స్పష్టంగా, సూర్యుడి శక్తితో, చంద్రుడి శక్తితో, విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేం కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను. ఎలా బల్బు ఎలా వెలగాలో చెప్పాను, అంతే కదా. బల్బు కనిపెట్టినవాడు నేను ఎంత గొప్పవాడు లేదు, ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు. ఇది ఐన్స్టీన్ మాట. అంచేత విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ, అజ్ఞానం తప్ప. శంకరాచార్య ఏమంటున్నారు, నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ప్రత్యక్ష దైవం మనం. మాఘమాసంలో ఆదివారం పరమానుడు నైవేద్యం పెడతాం, ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది. కనపడుతున్నాడు ఆయన, ఎంత పని చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉందండి, ఎన్ని కోట్ల మైళ్ళు. ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా? పగలల్లా ఈ లైట్లు ఏవీ అవసరం లేకుండా హాయిగా మనం హాయిగా తిరుగుతున్నామా? మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ 46 డిగ్రీలు. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి, హైదరాబాద్ మీదకి 46 డిగ్రీలు. మళ్ళీ మనం ఏం కాకినాడితో తెలిసింది, మీ పనేనా ఇవ్వండి, మాకు ఇక్కడ 48 అన్నారు వాడు, 2 డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో. అందుకని ఇంత ఇంత కాంతిని ఉప్పేసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని, వెలుగు కాకుండా వేడి కూడా పంపించి. ఎంత దూరం ఆయన పక్కనే నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇది ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే? వీడు మాట్లాడేవాళ్ళు ఎవరన్నా అక్కడ పెట్టారా ఆయన్ని? అంత సూర్యుడు స్వామి ఏమంటున్నాడు, అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు, అంత చీకటి పోకూడదు. అంతేకాదు లోచన గోచరూపి భవతి, కళ్ళకు కూడా కనపడుతున్నాడయ్యా. పోనీ కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా, పొద్దున్నే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పాడుకుంటున్నావా లేదా ఇలాగా. అలా మా కళ్ళకు కనపడుతున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు. కానీ వేద్యక్యం నభవసిత్వం కోటి సూర్య ప్రభక, వేదం ఏం చెబుతోంది, నత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు, నత్ర సూర్యో భాతి నేమా చంద్రమాహ, చంద్రుడు కూడా అంతే. విద్యుత్ కాంతులు, అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదండి. పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడుపే, సూర్యుడు ముందు టార్చిలేటి వేయడంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే. పైగా ఆ సూర్యనారాయణమూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారే, ఆ పేర్లు ఎంత మహానుభావులు, ఋషులు ఎలా పెట్టారో చూడండి. సూర్యనారాయణమూర్తి, నారాయణ తీసేయండి, ఒట్టి సూర్యగోళం కింద లెక్క, అందులో ఉన్నవాడు నారాయణుడు, అందులో ఉన్నవాడు నారాయణుడు, అంతఃస్థిత ఆయన నారాయణ. అదే తేజస్సు మనలో ఉంది. సయశ్చాసావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో, ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా. ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి, నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు. లేకపోతే ఒట్టి ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన, వేలాడితే పడిపోయాడు.
ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. హెచ్చగించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంత బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే, చీకటంతా పోగొడుతున్నాడే, ప్రత్యక్షంగా కనపడుతున్నాడే, నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు కదా, నువ్వెందుకు కనపడవయ్యా అని ఆయన ఏమంటారంటే, నీ తప్పు లేదయ్యా, నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు, అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమహ, నాకు ఈ రకరకాల నేను జీవుణ్ణి అనుకుని, నేను దేహం అనుకుని, నేను మనస్సు అనుకుని, నాకు భర్త ఉన్నాడని, నాకు భార్య ఉందని, నాకు పిల్లలు ఉన్నారని, నాకేవో బాధ్యతలు ఉన్నాయని, బరువులు ఉన్నాయని, ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా, ఇదే తమహ చీకటి. అంటే కోటి సూర్య ప్రభాభాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం కప్పేసాం. ఒక రకంగా మనమే గొప్పవాళ్ళని దేవుడు కంటే, ఆయన అందరినీ కాపాడుతున్నాడు మన కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట మనం. ఇంకా తీవ్రవాదం అంటారు, ఆయనకు కూడా సాధ్యం కాదు, వరే నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేనురా. వెనకటి గౌడ ఒక ఆయన జగన్నాథ పండితురాయలు లాంటి కవి ఆ పూరి జగన్నాథ స్వామిని చూసి సవాల్ చేశాట, వాడిని కాపాడాను వీడిని కాపాడాను అనడం కాదు, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టారట. కవిగారి లోక్యాలు అలాగే ఉంటాయి, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు, నీకు దమ్ముంటే నేను చేసినన్ని పాపాలు ఎవడూ చేయలేదు, ఇంకా నా పాపాలు పోగొట్టు, నీకు దమ్ముంటే వాడి పాపాలు వీడి పాపాలు అనడం కాదు అన్నట్టు. ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది. ఇక్కడ కవులు అలాగే మాట్లాడతారు లౌక్యంగా, మొత్తం ఆయన నెత్తి మీదకి దోసేయడం, నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే. అంతేకాదు బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట, ఉపస్థితానాం బౌద్ధానాం మదధీనాకి తీగతి అన్నట్ట. ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు, వాళ్ళు దేవుడు లేడని రకరకాలుగా వాదిస్తున్నారు, వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు నన్ను కాపాడుకో అన్నట్టు. ఇదో బేరం ఇక్కడ, అద్వైతిని వేద పండితుడిని నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, నేను నిలబడితేనే నువ్వు ఉంటావు, లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి, రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా. రాజుగారు స్వామీజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడికి వెళ్తారు, ఆయన వెళ్ళడం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు, నమశివాయ. అందుకే స్వామీజీలు కూడా రాజకీయాన్ని ఆశ్రయిస్తారు బాగా, రాజు పరిపాలించే వాళ్ళు వస్తే అందరూ వస్తారండి, మామూలు వాళ్ళు వస్తే ఎవరు వస్తారు. కానీ ఇందులో ఉండేది ఇబ్బంది ఏమిటి అంటే వాడు రావడం మానేస్తే అందరూ మానేస్తారు, అంతేకాదు వాడు పగబడతాడు, కక్ష కడతాడు, ఏం చేస్తాడో తెలియదు. అందుకని భగవంతుడిని నమ్ముకోవాలి, రాజుల్ని పరిపాలకుల్ని నమ్ముకోవడం కాదు ఇక్కడ. ఆయన ఎలా చూడాలో అన్నీ చూస్తాడు. అలాగే సూర్యుడిని సైతం కనపడకుండా చేస్తున్నది నా మాయ ఉంది, తమో గుణం, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నా, నాకం ప్రకాశ సర్వస్య, అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనపడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా అది, నేను కనపడుతూనే ఉన్నా, నేను వెలుగుతూనే ఉన్నా, యోగమాయ సమావృత, యోగమాయ కమ్మింది నన్ను అంటారు. నన్ను అంటే దేవుణ్ణి మాయ కమ్మడం ఏమిటండి అజ్ఞానం, మనకి యోగమా దేవుడు కనపడకుండా మధ్యలో యోగమాయ అడ్డం వచ్చింది. సూర్యుడిని మబ్బులు గమ్మయ్యండి మాట్లాడతాం కదా మనం, ఇవాళ సూర్యనారాయణమూర్తి కనపడడం లేదండి, దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘచ్ఛన్నే అన్ని దుర్దినం అంటారు, దుర్దినం అంటారు దాన్ని. ఇప్పటికేనండి కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు సూర్యనారాయణమూర్తిని చూస్తే కానీ భోజనం చేయరండి. మా బంధువుల్లో కొందరు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను, సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి, మొత్తం వర్షం కురిసి మేఘాలు కమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్నం మానేస్తాను, మంచినీళ్ళు కూడా తాగరండి బాబు, అంత నియమం అది. సూర్యుడు కనపడలేదు ఇవాళ బతుక అంటారు, అదో నియమం, ఆ నియమమే నిష్ట. ఇప్పుడు నియమాలు ఉండాలి, నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమం లేకపోతే నిష్ట ఉండదు. సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా, కూర్చొనే చేయాలా, అంతే చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుని సంధ్యావందనం చేయడం ఏంటి, ఇక్కడ కుదరదు. అక్కడ మనస్సు ముఖ్యం, ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు. ఇక్కడ ఆ మనస్సును కూర్చోబెట్టి దగ్గరం చేయలేవాడు, పడుకుని దగ్గరం చేయాలా, ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం. నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ట కుదరడం కోసం. అంచేత నియమం, స్నానం అంటే స్నానమే, ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే, పట్టుబట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ, ఉతికిన బట్ట సాగు. రాత్రిలో పడుకున్న బట్టతో కూర్చుని సంధ్యావందనం చేస్తామంటే బుద్ధి లేకుండా, అసలు నిష్ట మాత్రం అలా కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దోమలు బాగుతుంటాడు, ఇక్కడ వాసన వస్తుంటే బట్ట, అందుకోసం చెప్పారు నియమం ఉంటే నిష్ట ఉంటుంది. అందుకని అంత చేసినా కూడా మాకు అజ్ఞానం పోవట్లేదు, అంత కమ్మేసుకున్నాం ఇక్కడ. దానికి ఏం చెబుతున్నాడు, నేను వెలుగుతూనే ఉన్నానయ్యా, మబ్బులు కమ్మే, సూర్యుడిని మబ్బులు కమ్మే అంటారు అజ్ఞానపు మాట, వాక్యాన్ని తిరగయ్యాలి. సూర్యుడిని మబ్బులు కమ్మడం ఏంటండి, ఈ మబ్బు ఎంత, దాని శక్తి ఎంత సూర్యుడిని కమ్మడానికి, అంటే మనకి సూర్యుడు కనపడకుండా చేస్తున్నది మబ్బు, అంతేగాని సూర్యుడిని కమ్మలేదు అది. మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి విచిత్రంగా, విజయవాడ స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చింది అంటాడు, విజయవాడ స్టేషన్ ఎందుకు వస్తుందండి, అది జడపదార్థం, అది ప్లాట్ఫారం, మేము పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది,
విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం, కానీ ప్రయాణం చేసిన ఎవడో కూడా విజయవాడ స్టేషన్కి నేను వచ్చానో అనడం నేను వెళ్ళలేదు, నేను కూడా అనలేదు. ఇంతకంటే అబద్ధం ఉందా? అబద్ధానికి శిక్ష వేస్తే వీళ్ళందరికీ వేయాల్సిందే. విజయవాడ వచ్చిందంటాడు, వరంగల్ వచ్చిందంటాడు, కాకినాడ వచ్చిందంటాడు. బుద్ధి ఉందా లేదా? కాకినాడ ఎందుకు వస్తుందండి? అక్కడే ఉంది. కాకినాడకి మనం వచ్చాం, విజయవాడకి మనం వచ్చాం, వరంగల్కి మనం వచ్చాం, కానీ వాక్యం ఎలా చెప్తున్నాం? తిరగేసి చెప్పాం. అలాగే మబ్బులు సూర్యుడిని గమ్మేసే, ఇదో అజ్ఞానం. మబ్బులు సూర్యుడిని గమ్మలా, మన కంటి చూపును గమ్మే. మన కంటి చూపును గమ్మడానికి మబ్బు కూడా అక్కర్లేదు. మీరు ప్రయోగం చేసి చూడండి. అంత సూర్య భగవానుడు ఎదురుగా పోని చూడలేరు కదా, చంద్రుడు ఎదురుగా. పొన్నమ్మ నాడు చందమామ వెలుగుతూ ఉంటే మీ వేలు అడ్డం పెట్టండి చంద్రుడికి, వేరే ఏమక్కర్ల, మీ వేలే, ఒక్క వేలే, రెండో వేలు చెయ్యి కూడా అక్కర్ల. ఆ వేలునే చూడండి మీరు, చంద్రుడు కనపడ్డం. వేలును చూడండి అంతే, ఇంకా వదలకండి. వేలు మీదే దృష్టి పెట్టండి. అవతల చంద్రుడు ఉన్నాడు, కనపడ్డ మీకు. ఇప్పుడు దోషం మీ చూపుదా? చంద్రుడుదా? వేలుదా? చంద్రుడు కాదు, వేలుది కాదు, మన చూపుది. అంటే మనం మార్చుకోవాల్సింది మన చూపునే. అందుకే భగవంతుడు ఏమంటాడు, మూడో యమునాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఈ జీవుడు ఒక్కొక్కడు ఎంత మూర్ఖుడు ఉంటాడు అంటే, అజం అవ్యయం, పుట్టుకే లేనివాణ్ణి, నాశనం లేనివాణ్ణి, ఎప్పుడూ ఉండేవాణ్ణి, సదాతనుణ్ణి, సనాతనుణ్ణి, నన్ను నమ్మడయ్యా, నేను నేనంటాడు. నేనేం చేయని దానికి యోగమాయ కారణం అన్నారు. యోగమాయ ఏమిటో చెప్పాలి శంకర భాష్యం అంటే. ఈ అర్థం నేను చెప్పగలను, ఇంతవరకు చెప్పింది. యోగమాయ ఏమిటి? యోగ నిద్ర, యోగమాయ. కొన్ని మాటలు ఉన్నాయి మనకి, యోగ నిద్ర, యోగమాయ. ఈ యోగ నిద్ర ఏమిటి? మనకి భోగ నిద్ర తెలుసు, రోగ నిద్ర తెలుసు, యోగ నిద్ర తెలియదు. శుభ్రంగా తినేసి పడుకోవడం భోగ నిద్ర, అనారోగ్యంతో ముక్కుతూ ములుగుతూ పడుకోవడం రోగ నిద్ర. యోగ నిద్ర వరకు తెలుసునండి. నిద్ర లేని యోగాలు మనకున్నాయి, కానీ యోగ నిద్ర మనకు తెలియదు. కానీ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఆయన మొత్తం చుట్టూ అందరూ ఉంటారు, అన్నీ చూస్తూనే ఉంటాడు, ఆయన వాటితో అంటుకోకుండా ఉంటాడు. అసంగం, అసంగం అంటే అది యోగ నిద్ర. మనం జీవితంలో కూడా అలాగే ఉండాలి. ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి పొట్టలో గడిపోవాలి పాములాగంతే. అస్తమాను వేలెట్టి సంటేయకూడదు. ఆడదాని పని ఆడదాని చేసుకోవాలి, మగాడి పని మగాడు చేయాలి, పిల్లల పనులు పిల్లలు చేసుకోవాలి. కొంతమంది యజమానులు ఇంట్లో మగాళ్ళు ఎలా ఉంటారంటే, వీడు ఒక్కడికే అన్నీ తెలిసినట్టు, ఎవరికీ లేనట్టు, మాటి మాటికి వంటింట్లోకి వెళ్ళి ఆవిడ మీద కేకరు, పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల మీద కేకరు, పక్కింట్లోకి వచ్చి కేకలు. ఎందుకంటే ఈయన పెద్ద యజమాని అని అందరికీ తెలియాలి. ఇక్కడ ఈయన లేకపోతే ఏది నడవదారు. ఈయనకి బీపీ కాదు, త్వరలో పోవడం కాదు. అసలు వంటింట్లోకి వెళ్ళి ఆవిడ పనిలో వేలెట్టకుండా ఉంటే శుభ్రంగా చేస్తారు వంట. మా ఇంట్లో రహస్యం అదే, నేను ఎప్పుడు వేలెట్టాను. ఆ జోలికి వెళ్ళాను, సుఖంగా ఉంటుంది వంట. అక్కడికి వెళ్ళి ఇది అది అన్నామనుకో, ఏదో ఉప్పు వేసేది, కారం ఎక్కువ వేస్తారు, ఒళ్ళు మడిపోతుంది. ఎందుకు వచ్చింది? నమ్మాం కదా. ఇంక ఇప్పుడు చెప్పేది ఏమిటండి? ఈనేళ్ళు వచ్చాక అంతే. వేలెట్టద్దు అనవసరంగా. అవసరమైంది ఏదైనా చెప్పవలసి ఉంటే చెబుతారు అంతే. అదే మొగాళ్ళ పనులు, ఆడాళ్ళు వేలెట్టక్కల. ఆయన ఎవడో అప్పు ఇచ్చిన వాడు ఎవడో వచ్చాడు, మొగాళ్ళు మాట్లాడుతున్నాడు, ఆడాళ్ళు లోపల ఉండాలా, మాకడో కుర్చీ వేసి కూర్చొని, మీ ఆయన మీకు తెలియదని వద్దమ్మా, నా తప్పది, సంసారం నాశనం అయిపోతుందమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మీకేం తెలియదు, మీరు అలా ఉండండి అని అప్పిచ్చేవాడితో ఆడదండి మాట్లాడమా. ఇక వాడు వింటాడు మాట, లొగ్గు కట్టేస్తాడు మొత్తం. అటువంటి పనులు మొగాళ్ళే మాట్లాడాలి, ఆడాలు జోక్యం చేసుకోవద్దు. అక్కడ ఖచ్చితంగా పూర్వపు సంవత్సరాలు అలాగే ఉండేవి. అలా ఉంటేనే సంవత్సరం నడుస్తుంది. ఎక్కడ ఎవరు పెత్తనం చేయాలో వాళ్ళు చేయాల్సింది. ఆడపెత్తనమా మగ పెత్తనమా కాదు అక్కడ. దానికి స్పష్టమైన గీతలు, బాధ్యతలు, బరువులు ఉన్నాయి. అలా అప్రస్తుతమైన ప్రకృతి మనసు రామాక యోగమాయ ఏమిటి? ఇష్టం శంకర భగవత్పాదులు ఏం చెబుతారంటే, యోగ గుణానాం యుక్తి ఘటనం శైవ మాయా యోగమాయ. ఏమిటి యోగం అంటే? గుణానాం యుక్తి, మూడు గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు కలిసిపోతూ ఉంటాయా, కలగా పులగం అయిపోతాయి. ఎప్పుడు ఏది పైకి వస్తుందో, ఎప్పుడు ఏది కిందకెడుతుందో తెలియదు. ఇదే పెద్ద మాయా, ఇదే యోగమాయా అన్నాడు. మనలో సరిగ్గా ఇదే జరుగుతుంది, గమనించండి, ఇదే జరుగుతుంది గమనించి. అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఒకరెవరో వస్తామని చెప్పారు మన ఇంటికి. వాడు వస్తామని చెప్పగానే వాడు మనకి మిత్రుడైతే ఒక రకంగా ఆలోచిస్తాం, వ్యతిరేక అయితే ఇంకోలా ఆలోచిస్తాం. ఆలోచిస్తామా లేదా? ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి అంటాడు, నాకు తెలుసు వాడి బుద్ధిది, వాళ్ళ నాన్నంతే అనకుండా ఎలా ఉంటాడు, ఇన్ని ఊహలు చేస్తామండి. పెద్ద మాయ. అసలు ఆయన రానివ్వచ్చు కదా, మాట్లాడనివ్వచ్చు కదా, వాడు అన్నాక తేల్చుకోవచ్చు కదా. అబ్బే, ఈ లోపు మనం పెద్ద మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అయిపోతాం ఇక్కడ 30 మంది పోలీసులతోటి. ఎందుకంటే వాడు మనకి వ్యతిరేకి. తీరా ఆయన వచ్చాక, అయ్యా క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా అన్నాను, క్షమించమని అడుగుదామని వచ్చాను అని కాలమే పడ్డాడు అనుకోండి, మనం ఈ మొత్తం చేసిన ఊహంతా నాశనం అయిపోయిందా లేదా? అంత ఓపిక పట్టలేమా మిత్రమా, ఇంత ఊహల్లోకి వెళ్ళిపోవాలా? శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా రానివ్వచ్చు కదండి, మాట్లాడనివ్వచ్చు కదండి, మాట్లాడాక మనం ఏదో చర్య తీసుకోవచ్చు కదా అవసరమైంది.
మనం అంతవరకు ఆగలేవండి. ఇదే గుణానాం అంటే వాడు పేరు చెప్పగానే మళ్ళొంచి తమో గుణం పైకొచ్చేసింది ఇక్కడ. అలాగే కొంతమంది ఎవరినైనా మనం మంచివాళ్ళుగా భావించామనుకోండి, అతి మంచి వాళ్ళు అతి మంచిదనం చూపిస్తాం. ఇంకా ఇంకా ఓ దగ్గరికి వెళ్ళిపోయి మనం బతిమాలేస్తూ ఉంటాం అక్కడ. వెంటనే వాళ్ళు దాన్ని కూడా లోకుగా తీసుకుంటారు. పని మనిషి రేపు వస్తుందో రాదో అని అనుమానం వచ్చిందనుకోండి, ముందు రోజు ఏం చేస్తాం? అది రాగానే మంగళహారతి పని మనిషి పార్వతి మానకే మధుమతి మానితే అధోగతి మంగళహారతి అని పాడతాం. అది ఖచ్చితంగా మాట్లాడు మానేస్తుంది. ఎందుకంటే నువ్వు నేను దిష్టి తీసావు, నాకు దిష్టి తగిలిందని చెబుతుంది. ఇంత హారతి పట్టాల్సిన పని ఉందో దానికి? మానేస్తే ఇంకోళ్ళు పెట్టుకుంటాం ఏంటట. పని మనిషితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మానేస్తే నీకు నష్టం నాకు నష్టం కాదని ఇల్లాలు మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది, నోరు మూసుకుని ఉంటుంది, తిరుగులేదు. ఇంకా మానయకే మానయకే గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తుంది. ఇంత హారతికి సిద్ధపడతావు, చిన్న తేడా వచ్చిందనుకో మళ్ళీ ఏదో అంట. అంటే ఈ సిద్ధపడినప్పుడు సత్వగుణం వచ్చేసింది హారతి పళ్ళెం పట్టుమని, దాంతో ఏదో చర్చిస్తున్నప్పుడు రజోగుణం వచ్చేసింది, దాన్ని తిట్టుకున్నప్పుడు తమో గుణం వచ్చేసింది. ఏ గుణం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పగలరా మా ఎవరైనా? ఇది మాయా, ఇది యోగ మాయా. అదే భార్య మనకు అనుకూలంగా ఉన్నప్పుడండి ఎంత గొప్ప సంసారం అది, భగవంతుడు ఎంత మేలు చేశాడు నాకు, ఈవిడిని ఇచ్చాడు నిజంగా, ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉండి ఆవిడ అనాకారిగా ఉన్నా అందంగా కనపడింది. ఆవిడతో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది. ఎలా ఉందో చూడు అనుకుంటాం మనసులో, పైకి అనం కొంపలు అంటుకుంటాయి. ఎందుకని? ఆకారం ఏం మారలేదమ్మా, ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది. ఈ మనిషి మనస్సులో భావం మారింది. అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం, వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం పైకొచ్చింది, ఎలా ఉందో చూడు దెయ్యంలాగా అన్నప్పుడు తమో గుణం పైకొచ్చింది. ఆవిడ ఎప్పుడున్నా ఆవిడ అలాగే ఉందండి, కొలుచుకోవచ్చు ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు, ఏం మారలేదు, వీడి బుద్ధి మారింది. ఇదే యోగమాయా. గుణానాం యుక్తి, అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి. ఇది బాగా అర్థం కావాలంటే జడ, సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ. సృష్టి అంతా జడ పదార్థం అంటారు. జడార్థమైతే సృష్టి అంతా అర్థం అవుతుంది. జడలో చూడండి సరిగ్గా చింపిరి జుట్టు ఉంటుంది, దాన్ని చిక్కు తీస్తారు, నూనె రాస్తారు, మూడు పాయలు చేస్తారు, శుభ్రంగా ఇలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో. అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు, వేయించుకునేవాళ్ళు లేరు, జడేయలేకపోయే అని కొత్తిమీరకి అట్లే మిగిలే. ఇక్కడ జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమై తీరుతుంది, జడ చూస్తే చాలు మొత్తం అర్థమవుతుంది. ఎందుకని? అవన్నీ కేశపాశం, లక్షల వెంట్రుకలు, కొన్ని పొడుగువి కొన్ని కొన్ని పొట్టివి, కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు, కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటాయి ఆదిశేషుల్లాగా. ఇవన్నీ కలపడం, చిక్కు తీయడం, నూనె రాయడం, మూడు పాయలు చేయడం, ఇలా 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 రెండు నిమిషాల్లో చివరి వరకు చేసేసి పెళ్లి కానిపిల్ల చిన్నపిల్ల అయితే జడగంటలు పెడతారు, ఇంకొంచెం పెద్దమ్మాయి అయితే రిబ్బన్లు పెడతారు, పెళ్ళి అయితే చుట్ట చుట్ట కోప్పెట్టేస్తారు. గొడవలేదు, ఏదైనా జడే, ఏదైనా అదే కేశపాశం. ఈ జడలో కూడా మూడు పాయలు, అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి. అక్క జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా, ఏదో వేసేసా నాకేం తెలుసు. ఇదే యోగ మాయ. సృష్టి కూడా అంతే, ఎప్పుడు తమో గుణం పైకి వస్తుందో, ఎప్పుడు రజోగుణం పైకి వస్తుందో, ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు. జడార్థమైతే జడ పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది. జడ మాయమైపోయింది ఏం చేద్దాం ఇక్కడ? త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాళ్ళు జడ మాయమైపోయిన కాలమిద్ది. బాధ కలిగి రాశాను జడ గురించి ఈ పద్యం. త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైనట్టి కాలమిద్ది పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, తలగ పొలగా అల కొత్తిమీర కట్ట ఎందు. మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది, వాలు జడ పోయింది ఇక్కడ. అందుకే ఎవరన్నా పొడుగు జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దండం పెట్టుకుంటాను, ఇంకా బతుకున్నావు తల్లి ఆనందమని. మన ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నాళ్ళు అయితే రెబ్బను పెట్టుకోవాలి. ఊరికే కత్తిరించి కూర్చోవడం ఇక్కడ, పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం వెళ్ళిపోతున్నారంతే మొత్తం ఇక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే, ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుందో దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి మూడు కత్తిరలే ఇవ్వాలి ఆడవాళ్ళు, పెడితే గుండు గీయించుకోవడం అశుభమమ్మా, తప్పు చేయకూడదు అలాగ. పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ. నువ్వు మొక్కేసుకుంటున్నారు, తీసేసుకుంటారు ఇక్కడ.
చేయకూడదు ఆడవాళ్ళు, మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా. మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే, అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి, గుండె ఎందుకండి? వౌరాక్షన్ అంటారు దీని బాగా. అవసరం లేదండి, స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయం సంప్రదాయమే. లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ఉత్తర సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి, అది ఈయన బాధ్యత. అంతేకాదు దానికి బెత్తం పట్టుకుంటావా? చలకంటి కంట కన్నీరు ఉరికిన సిరి ఇంటని ఉండనొల్లదు సముద్రం అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. అందుకే ఏడిచేవంటే చంపేస్తా, నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరికిపోయేట వారు చెప్పారు, ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం, ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడ కంట కన్నీరు వలకకుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ, అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే సముద్రం అంటే ఏం చేస్తారు ఇక్కడ? అన్నమాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఇలా ఉండాలంటే ఇలా చూడాలి, అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళు ఆవిడ రెచ్చిపోకూడదు. చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యని బానిసలా భావించలేదు, అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగలా. అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ, దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవ ఏ ప్రపద్యంతి మాయామేతాం తరంతితి. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు? ఆయనే దైవీక్షేష గుణమయి మమ మాయా దురత్య మామేవ ఏ ప్రపద్యంతి మాయామేతాం తరంతితి. దైవీయమైన ఈ వాయుని గుణాత్మిక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా, కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరదహస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు కుడిచే ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు? నోరు మూసుకో, కిందకి చూడు, నోరు మూసుకో, కిందకి చూడు అంతే. ఇంక రెండు మాట్లాడదు ఇక్కడ, ఏం చెప్పక, కోరక, ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక, ఇక్కడ కోరికలు ఏం చెప్పక, బాధల్లో ఏం లేదు. నువ్వు గోవింద కూడా అన్నది కిందకి చూడు అంటే నా బాధలు ఆశ్రయించు. నేను చూసుకుంటా మొత్తం, నాకు వదిలే, వదిలేసావు కదా వదిలే, మళ్ళీ నువ్వు ఏడవక ఇక్కడ. ఆశ్రయం శరణాగతి. అందుకోసం ఆ విగ్రహం అలా ఉండవు, మిగిలిన విగ్రహాలు అలా ఉండవు. లలితాదేవి విగ్రహం వేరు, రాముడి విగ్రహం వేరు, కృష్ణుడి విగ్రహం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు. ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి మతం ప్రపంచం మీద ఒకటే. ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి, వెరైటీ. నీకు ఏ కోరిక కావాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఎలా ఉండాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఈ దేవుడు నాకు నచ్చలేదండి, ఇంకో రూపం చూపిస్తాం. ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పర్వాలి. ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది, మనస్సులో వైవిధ్యం ఉంది. ఇది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే ఎలాగా? అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన, ఒకటే పరబ్రహ్మ. ఇదంతా దాని విన్యాసం, ఇదంతా దాని విలాసం. అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని. అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం. ఏమిటా శ్లోకం అంటే, అక్షరం అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, యద్గత్వా ననివర్తంతే యతద్ధామ పరమం మమా. నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం పరమగతి అంట. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్త ననివర్తంతే అని ఉంది, ఏదైనా పర్వాలేదు. ఎం ప్రాప్త ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి, ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి. దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం, దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం, అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ్ వారు చెప్పారే తత్వమసి వాక్యాన్ని, మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. తత్వం కంటే మసి ఎక్కువ. ఎందుకంటే మొత్తమే దీవుణ్ణి జీవుణ్ణి వేరు చేసేయాలి,
అక్కడి నుంచి గురువు గారు ఎవరు? దేవుడికి ప్రతినిధి. మీరందరూ వచ్చి మా కాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఇందుకే చేస్తారండి దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేయడం. నీ అంతటి నువ్వు బాగుపడతా ఉండడం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా. నా కాళ్ళ మీద పడు బాగుపడతావు, నా కాళ్ళ మీద పడిపో. ఇలాగో దేవుడు కాళ్ళ మీద పడమని చెబుతాడు, నా కాళ్ళ మీద అని చెప్పడు. కానీ దేవుడు లేడు కదా, అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు, గురువు కాళ్ళ మీద పడతాడు. ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు, కోట్లు వసూలు చేస్తాడు. జరుగుతున్న మాయంతా అదే, జరుగుతున్న మోసం అంతా అదే. దయచేసి గ్రహించరు కాక నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు. మోసం చేసే అవకాశం లేదు. ఎక్కడో దేవుడు ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించాలంటే వైకుంఠం కైలాసం మనకు ఎలాగో కనపడలేదు కాబట్టి ఈ వెంకటరామును బట్టుకు ఎడుగుతాం మనం. ఎక్కడ కనపడుతున్నవాడు వీడే కదా, ఎవడు మాట్లాడుతున్నాడో వాడే వైకుంఠం. మన అజ్ఞానం అదే కదా, వాల్మీకి రామాయణం మీద మాట్లాడితే అభినవ వాల్మీకిని బిరుదిస్తారు. నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. మాట్లాడినవాడు వాల్మీకి అయితే రాసిన వాడు ఏం కావాలి, అదేం బిరుదు అండి. రామాయణం మీద మాట్లాడితే అభినవ వాల్మీకి, మాట్లాడినవాడు వాల్మీకి. వాల్మీకి మాట్లాడా అద్భుతంగా 24,000 శ్లోకాల కవిత్వం ఆయన రాస్తే మాట్లాడినవాడికి బిరుదు కూడా పెట్టింది. అర్థం లేనమాట, ఓవరాక్షన్ అంటే ఇదే. ఆయన అటువంటి కావ్యం రాస్తే అప్పుడు ఇవి, అది కూడా రామాయణంలో ఉంటే అప్పుడు ఆలోచించు. అందుకే నాకెవరో అవధానాలు బాగా చేసే రోజుల్లో అభినవ చెళ్ళపళ్ళని బిరుదిస్తా ఉన్నా, అసలు ఈ అభినవ ఉంటే కొడతానని చెప్పాను. చెళ్ళపళ్ళవారు నాతో పోల్చొద్దు, నన్ను చెళ్ళపళ్ళవారితో పోల్చొద్దు, నేను నేనే ఆయన ఆయనే. మీ ఇష్టం వచ్చిన బిరుదించుకోండి, కానీ అభినవ చెళ్ళపిల్ల వద్దు నాకని చెప్పాను. అభినవ గొప్ప అవసరం లేదండి, వారి పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. వారు ఎదుర్కొన్నవి వేరు, మేము ఎదుర్కొన్నవి వేరు. వారు పాండిత్య పరంగా ఎదుర్కొన్నారు సమస్యలని, మేము చూస్తున్నాం. మాకు ఇంగ్లీష్ పదాలు ఉర్దూ పదాలు ఇస్తున్నారు దత్తపోతులు. ఇక్కడ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ హాలాహల భక్షణం చెప్పండి, ఎవడు బాబు చెబుతాడు ఇక్కడ? డ్రాయరు బనీ నిక్కర చొక్క రామాయణం మీద పద్యం చెప్పండి, మరి తిరుపతి వెంకటగౌడ అడగలేదు ఇలాగే. వాళ్ళది పాండిత్యపరమైన వ్యవహారం, మాది లౌకికమైన వ్యవహారం. మా కర్మకు మాకు ఇక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి పడింది ఇక్కడ, దాంట్లో చెప్తున్నారు మొత్తం దత్తపోతులు. ఇవన్నీ తెలుగు పదాలు చేయాలి ఇక్కడ. సంస్కృతాన్ని తెలుగు చేయొచ్చు, తెలుగును సంస్కృతం చేయొచ్చు. ఇంగ్లీష్ని ఎలా చేస్తామండి? మన భాష కాదు, మన వ్యవహారం కాదు. అంచేది వారు ఎదుర్కొనేది వేరు, మేము ఎదుర్కొనేది వేరు. అంచేది బిరుదులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, ఊరికే గొప్పగా గొప్ప బిరుదు కదా అని ఇచ్చేయకూడదు అలాగా. అంచేది అభినవ అనే శబ్దం ఉండాలి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు మహానుభావుడు అసలు. అటువంటి లెక్క. అందుకని ఇక్కడ చూడండి, తద్గత్వ యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఆ తద్ధామ ఏమిటి? ఆయన ధామ అంటే ధామ ధామని ధామని ధామ అని తేజస్సు అని అర్థం ఉంది, ఇల్లు అని అర్థం ఉంది. జానకి తన మండనమేశ్వర ధామ అని కూడా అంటే ఇల్లు. తద్ధామ అంటే తత్పదార్థం యొక్క ఇల్లు. తత్పదార్థం ఒక ఇంట్లో ఉంటుందా? అయితే దానికి వాస్తు కూడా ఉండాలి. ఈశాన్యంలో దేవుడు, వాయవ్యంలో మరుగుదొడ్డీను, ఆగ్నేయంలో వంటశాల, అన్నీ ఉండాలి. మరి దేవుడు ఉండేయండి, మనకి ఉన్నప్పుడు ఆయనకు ఉండదా? అంటే తద్ధామ అనగానే వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ అర్థం చెప్పకూడదు. చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు, ఆయనకి ముందు చెప్పారు, ఆయనకి వెనక చెప్పారు. అందుకే మొహమాటం లేకుండా ఆ వ్యాఖ్యలన్నింటినీ శంకరాచార్య ఖండించి ఇక్కడ తద్ధామ అంటే ఏమిటో తెలుసుకోండి నాయన. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవచక్షురాతతం. మీరు అంటున్న విష్ణువు యొక్క పరమపదం ఎటువంటిది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయగా. అది పరమపదం, అది వైకుంఠం కాదు, కైలాసం కాదు. సర్వసిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో ఇంకా స్పష్టంగా పెట్టేస్తారు. రేవు మామూలుగా ఉండదు, శంకరాచార్య వాక్ అంటే రేవే, చాకిరేవు పెట్టేస్తారు. పైగా ఏమంటారు తెలుసా? సర్వస్యానిత్యత్వే సవయవత్వే నర్వత సిద్ధే వైకుంఠాదిషు నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనామని స్పష్టంగా చెప్పారు. వైకుంఠం నిత్యం, కైలాసం నిత్యం అని వాడే మాట్లాడేవాడు మూర్ఖుడు, వాడికి సిద్ధాంతమే తెలియదు, వాస్తవం తెలియదు అన్నాడు. సర్వస్య అనిత్యత్వే, మొత్తం అంతా అనిత్యమని చెబుతున్నావు కదా, మరి వైకుంఠం ఒకటి మిగిలి ఉంటుందంటే వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారని నాకు అర్థం కాదు. మిగిలడానికి నాగార్జున సిమెంట్, మహాసిమెంట్ దాంతో ఏమైనా కట్టారేమిటి? ఇక్కడ వైకుంఠము మన ఊహల్లోదే, కైలాసము మన ఊహల్లోదే. సార్ రమణ మహర్షిని అడిగట, వైకుంఠం కైలాసం ఉన్నాయా అని అడిగట. అసలు ఈ లోకం ఉందో లేదో ముందు తెలుసుకో, వాటి సంగతి తర్వాత చూద్దామని చెప్పారు. ఇది ముందు, ఇదే జగన్ విద్య అంటుంటే దాన్ని అడుగుతా పెట్టే అర్థం లేకుండా. ఈ జగత్తే లేదు, ఈ జగత్తు ఆధారంగా అవన్నీ వచ్చాయి, దానికి ఎందుకు అవి ఎందుకు ఉంటాయి? ఆ తర్వాత తేలుద్దాం, ముందు తేల్చుకో ఇది ఉందో లేదో తేల్చు, అది తేలుద్దాం అన్నట్టు. అంటే మనకు అసలు తెలిసిన విషయాల కంటే ఆ మనకి తెలిసి తెలియని విషయాల మీద ఎంత ఆసక్తి అంటే తెలుసుకోవడం కాదు ఇక్కడ, దాని మీదే మొత్తం దృష్టి. తెలిసిందాన్ని ఆచరించాం, తెలిసినంతవరకు ఆచరణలో పెడితే తెలియంది తెలుస్తుందండి. రామాయణం అంతా చదివేసి ఒక చిన్న చోట ఎక్కడ వాళ్ళని రాముడు చంపడం ధర్మమా? వాళ్ళు కనపడితే అడుగమ్మా, మేమేం చెప్పాం? రాముడు కనపడితే అడుగు, మేము చంపలేదు కదా.
ఇప్పటికదే ప్రశ్న ధర్మ సందేహాలు అంటే ద్రౌపది ఎదుర్కొన్న చేసుకోవడం ధర్మం నేను చేసుకోలేదమ్మా నాకేం కర్మ ఆమెను అడుగు ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పి సమర్థించుకుంటూ రావాలి ఆ పరిస్థితులు ఎన్ని చెప్పినా కూడా ఏమైనా రండి అని ఇంకా సాగదీస్తాడు ఇక్కడ మళ్ళీ ఇంకోటి అడుగుతాడు వాడికే నాకు ముడేడతాడు ఇక్కడ ఆయన ఇలా చెప్పారండి మీరు ఇలా చెప్పారండి అసలు నేను ఇద్దరిని అడగమని ఆవిడ చెప్పాడు మన సరదా మంది ఇక్కడ ఎందుకంటే మనకు తగాదాలు పెట్టడం సరదా ముళ్ళు వేయడం మనకు సరదా అందుకని ఒకే ప్రశ్న నలుగురిని అడిగి అది అన్నీ కలిపి వాళ్ళు వాట్సాప్లో పెట్టి ఇద్దరి మధ్య ఇంటూ గుర్తుపెట్టి నానా ప్రచారాలు చేస్తారు అదే సందర్భంలో చెప్పారు ఇదే సందర్భంలో చెప్పారు దానికి పూర్వం ఏమిటి పర్వం ఏమిటి ఏమీ అక్కడ మనకు తగాదాలు పెట్టడం సరదా దాని నుంచే తప్పించుకోవాలి ఎందుకంటే మీకు కావలసింది జ్ఞానమా తగాదాలు పెట్టడమా అందుకే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే సర్వస్య అనిత్యత్వే మొత్తం అంతా అనిత్యమే కదా ఏ దృశ్యం తన్నశ్యం వైకుంఠం కూడా ఒక దృశ్యమే కదా కైలాసం కూడా ఒక దృశ్యమే కదా ఆ దృశ్యం వెళ్ళిపోవలసిందే ఎంతకాలం మనకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు అది వేరే విషయం ఒక బిల్డింగ్ చాలా గట్టిగా కడతారు అది 100 ఏళ్ళు ఉండొచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి వంతెనలు భవనాలు ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ మన ఇంజనీర్లు గారు కట్టిన 3వ రోజు లేచిపోతున్నాయి మన కర్మ మన విద్యలు అలా తగలడ్డాయి వాళ్ళు కట్టినవన్నీ ఉండడం ఏమిటి గట్టిగా కట్టారు అంతకంటే ఉందండి అందుకని వైకుంఠం ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు 1 కోటి సంవత్సరాలు ఉండొచ్చు 100 కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు పోవలసిందే మహాప్రళయంలో అన్నీ వెళ్ళిపోవలసిందే అందుకని వైకుంఠాదృశ్య నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనాం అంతా అనిత్యమేని చెబుతున్నప్పటికీ సావయవత్వం పైగా అవయవాలు ఉన్నదేది ఎప్పుడూ ఉండదండి ఒక లెక్కది మన కాళ్ళు చేతులు ఉన్నాయి అవయవాలు ఆయన చేత ఉండదు ఈ మైకుకి ఈ స్టాండ్ ఒక అవయవం ఈ అడ్డం స్టాండ్ ఒక అవయవం ఈ ఈ మైకు ఈ గొట్టం ఉంది ఇది ఒక అవయవం ఈ వైరు ఒక అవయవం ఇవన్నీ అవయవాలతో ఉంది కాబట్టి ఈ మైకు ఉండదండి దీన్ని నాశనం చేసేయచ్చు కానీ దీంట్లో నేను మాట్లాడుతుంటే మీకు వినబడే శక్తి ఉందే అది శాశ్వతం దానికి అవయవాలు అది శాశ్వతం ఆ శక్తే భగవంతుడు ఆ శక్తే భగవంతుడు శృణ్వన్ శ్రోత్రం పశ్యన్ చక్షు మన్వానో మన ఇది సయ్యగ ఆనకాగ్రేభ్య ప్రతిష్ఠితక అంటుంది ఆ భగవత్ శక్తి ఆపాదమస్తకం వ్యాపించి ఉందయ్యా నువ్వు దేనివల్ల వింటున్నావు శృణ్వన్ శ్రోత్రం నీకు చెవి వినపడేలా చేస్తుంది అంటే ఆ శక్తి కారణం చెవి కాదు ఇది ఒట్టి డొప్ప చెవి వింటే శవానికి కూడా చెవులు వినపడాలి చెవికి ఎక్కడ ఉంది ఆ శక్తి పశ్యన్ చక్షు చూస్తోంది కన్ను చూస్తోంది అంటే కంట్లో ఉండే దివ్య శక్తి కారణంగా జరుగుతుంది అది కన్ను తనంత తాను చూడలేదు మన్వానో మన ఇతి మనస్సు కూడా ఆలోచిస్తుంది అంటే దాని ఆలోచనకి మూలమైన తేజస్సు వేరే ఉంది సయ్యక ఆనకాగ్రేభ్య ప్రతిష్ఠితక మొత్తం ఈ చుట్టులో ఆనకాగ్రం మొత్తం కాలి గోటి కొస వరకు వ్యాపించి ఉందయ్యా ఆ శక్తి అన్నారు ఆ శక్తి శాశ్వతం అండి ఆ శక్తిని మీకు అందించడానికి ఉపయోగించిన ఈ అవయవం అలాగే అందిస్తూ మాట్లాడుతూ ఉన్న నా శరీరం అనే అవయవం ఇవి శాశ్వతం కాదు ఇక్కడ ఎందుకంటే వీటికి మళ్ళీ ఉపావయవాలు ఉపాంగాలు చాలా ఉన్నాయి ఇక్కడ అవయవాలు ఉన్నది ఏదైనా పోతుంది అంచేత సర్వస్య అనిత్యత్వే అంతా అనిత్యమేని చెబుతుంటే సర్వ సావయవత్వే అంతా అవయవాలు ఉన్నదే కాబట్టి పోతుంది అంటే వైకుంఠాదిశు నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధిన వైకుంఠం మళ్ళీ కారణం ఇతర సిద్ధాంతాలు అద్వైతం కంటే వేరుగా చెప్పేవాళ్ళు ఏమంటారు జీవుళ్ళందరూ వైకుంఠానికి వెడతారట లేదా కొంతమంది కైలాసానికి వెడతారట అక్కడ వేలాడుతూ ఉంటారట ఈ కర్మ ఏమిటో తెలియదు ఇక్కడ ఎప్పుడూ దేవుళ్ళో కలవట దేవుడు దేవుడే జీవుడు జీవుడే ఎప్పుడూ కలబడట అక్కడికి వెళతాట కానీ ఆయనకి విష్ణుమూర్తితో సమానమైన రూపం కూడా వస్తుందట కానీ జగత్ కర్తృత్వము లక్ష్మీపతిత్వము ఉండదు ఇటువంటి మినహాయింపులు ఉండవండి వేదాంతంలో ఎక్కడ ఈ రెండు తప్ప ఆ మూడు తప్ప అని ఉండవు ఉంటే అది పరిపూర్ణ వేదాంతం కానే కాదు వాడు విష్ణుమూర్తితో కలిచాడంటే సంపూర్ణంగా విష్ణుమూర్తి అయిపోవలసిందే తిరుగు లేదు ఇంకా శరీరంలో శరీరం కలిసే సమస్య లేదండి ఆత్మ అంతటా ఉంది కాబట్టి అది దేనితోనూ కలిసే సమస్య లేదండి విడిపోలేదు కాబట్టి అంచేత ఆత్మ ఎప్పుడూ కలిసే ఉంది ఈ శరీరాలే విడిగా ఉన్నాయి విడిగా ఉన్నవేవి మిగలవు అని తద్ధామ పరమం మమ అంటే మొత్తం ఇతర మతాలు అన్నిటినీ ఖండిస్తూ మీరు అనుకునే దివ్య లోకాలు ఏవీ ఉండవు నీ ఆత్మయే లోకం నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నీకు మోక్షం అని చెప్పిన ఒకే ఒక గురువు శంకరాచార్య తద్ధామ పరమం మమ ఇప్పుడు ఇంకో మాట
వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు కొన్ని నేను పనిగట్టుకుని తీసుకుని చెబుతున్నా. శంకరాచార్య ఎంత సూటిగా స్పష్టంగా చెబుతారో చెప్పడం కోసం. ఇంకో రకంగా వివాదం అయిపోయింది ఆధునిక యుగంలో. చాలా వివాదం అయిపోయిన శ్లోకం ఏమిటో తెలుసా? మనందరికీ బాగా నచ్చే శ్లోకం. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వగామ్యహం. 9వ అధ్యాయంలో ఉంటుంది. నా మటుకు నేను భగవద్గీత 700 శ్లోకాల్లో రోజు 10, 12 మనస్సులో తలుచుకుంటాను. ఆ రకంగా భగవంతుడు దేవాలు అన్నీ సుమారుగా గుర్తున్నాయి. ఎప్పుడైనా ఆ 10, 12 కూడా తలుచుకునే అవకాశం లేకపోతే ప్రయాణాల వల్ల ఒక్క భగవద్గీతకి ప్రతీకగా తలుచుకునే ఏకైక శ్లోకం ఇది. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వగామ్యహం. 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహి యోగంలో. నాకు అంత ఇష్టం ఈ శ్లోకం. ఇక్కడ వివాదాస్పదం చేసిన శబ్దం ఏమిటో తెలుసు? అనన్యాహ. దీనికి చెప్పమనండి ఎవరిని. ఆ శబ్దస్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది వ్యాఖ్యానం ఏమిటో. ఏది సరైన వ్యాఖ్యానమో ఏది తప్పుడు వ్యాఖ్యానమో శబ్దస్వరూపం చూస్తే తెలిసిపోతున్న సంస్కృతం గొప్పతనమే అది. శాస్త్రజ్ఞులు మామూలుగా నాస్తికులైన వాళ్ళు ఏమంటారు? ఏదన్నా సూర్యుడు ఎక్కడ ఎందుకున్నాడండి? సహజమండి. ప్రకృతి ఎలా ఎందుకుందండి? సహజం. ఏమిటి సహజం? సహజాయతే ఇతి సహజం కూడా పుట్టింది. అంతేగాని న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. సహజం అంటే దానికి వ్యుత్పత్తి ఉంది. సంస్కృతంలో ప్రతిపదానికి వ్యుత్పత్తి ఉండే. అది ఉత్పత్తి కాదు, ఉత్తపత్తి కాదు, అది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే పాండిత్యం ఉండాలి. మరి వ్యాకరణం చదవాలి, అమర కోసం చదవాలి, సమరం చేయాలి, అప్పుడే తెలుస్తుంది. అనన్యాహ చింత ఇంతగా మాం ఏ జనా పర్యుపాసతి. ఇతర చింత లేకుండా నన్ను ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నారో వారి యోగక్షేమాన్ని నేను కాపాడుతాను. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం. రెండూ కావాలి. కావలసిన దాన్ని ఇవ్వడం, ఇచ్చినవాడు ఇచ్చిన దాన్ని రక్షించాలి కూడా. దేవుణ్ణి మనం ఏదైనా 10 కోట్ల రూపాయలు కావాలి, 10 కోట్ల రూపాయలు కావాలి, నేను దరిద్రుణ్ణి అని అడిగాం అనుకోండి, ఆయన ఇస్తాడు, అది యోగం. కావలసిన దాన్ని అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ 10 కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం, బెట్టింగ్లో పెడతాం, మొత్తం పోయి అప్పుడు దేవుణ్ణి ఏమంటాం? కాపాడలేదని. నువ్వు అడిగేవు కానీ కాపాడమని చెప్పలేదు కదయ్యా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు. నేనైతే దేవుడు గుళ్ళో పెడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంతే లెక్క. 63 ఏళ్ళుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది, ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుద అంకితుని చేసింది, అనుమానమే లేదు, దైవానుగ్రహం. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ఎంత నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం వగామ్యకం. కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు, నేను మాట్లాడుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్నది ధర్మం. భయపడే సమస్యలే. ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది, ఎంతమంది విరోధులైనా మంచిది, ఎంతమంది దూరం అయినా మంచిది, సత్యానికి దగ్గర అవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాలి తప్ప సమాజానికి సత్యం తలవంచకూడదు. ఆ దౌర్భాగ్యమే రాకూడదు. ఇష్టమైతే వింటాడు, అయితే వెళ్ళిపోతాడు. శ్రోతల సంఖ్య లెక్క కాదు. ఇక్కడ నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు, నచ్చేలా మాట్లాడడానికి ఇది నా సంసారం కాదండి, ఇది సాహిత్యం, ఇది ఆధ్యాత్మిక సభ. నచ్చినా నచ్చకపోయినా కొండ బదులుకొట్ట విషయాలు చెప్పాల్సిందే, ఇది సత్యం. రాకపోతే మానేయండి, దానికి ఏమిటట. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నిన్ను వెంటాడి తీరుతుంది. నా గొప్పతనం కాదయ్యా, సత్యం గొప్పతనం. అది అది నిజం కాబట్టి వెంటాడుతుంది. నీ అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక ఆ 5 ఏళ్ల క్రితమే చెప్పారు గరిగిపెట్టివారు అంటావు నువ్వే. ఇక్కడ అది సత్యం, అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ? అందులో నా గొప్ప ఏం లేదు. కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రజ్ఞ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ సత్యం సత్యమేనండి, అదేమన్నా నేను కనిపెట్టానా? అనన్యాక అంటే చాలామంది రాసిన వ్యాఖ్యానం ఏమిటో తెలుసు? కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అని అర్థం. ఇదేం అర్థం అండి? ఎక్కడదండి ఇది? అనన్యాహ అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు. అంచేత కృష్ణనామాన్నే స్మరించాలి. కృష్ణుడికి సంబంధించిన దండలు ఉంటాయి కదా, తులసి దండ, తులసి పూసలు అవి వేసుకోవాలి. ఇలాగా యూ ఆకారంలో బొట్టు పెట్టుకోవాలంటే వారి బొట్టు వారి పూసల దండ సరిపోయే. కృష్ణుడు పోయాడు అక్కడి నుంచి పెట్టేస్తున్నారు. ఇప్పటికీ మీరు గమనించండి, పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం. ఇంకెవడే మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. యథాతథం అంటే ఇదే, యథావ్యథం. ఇదేం అర్థం? అనన్యాశ్చంత ఎంతో. సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు. ఇతరులను తప్ప ఇతరులను చింతించొద్దు, నా రూపాన్నే చింతించు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం. అయితే అనన్యాక అని ఉండదు, అనన్యాన్ని అని ఉంటుంది ఖచ్చితంగా. ద్వితీయ విభక్తి ఉంటుంది. ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి? బహువచనం. ఆ మాత్రం ఆలోచన లేదా? మనకు తోచిన అర్థాలు చెప్పడమేనా? అది శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటో తెలుసు? అనన్యాహ అంటే అపృథక్భూతాహ,
పరం దేవం నారాయణం ఆత్మత్వేన గత సంతః ఇది శంకరాచార్య చెప్పిన మాట. అపృథగ్భూతాః తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావంతోనే చింత చెయ్యాలి, ఏకత్వ భావనతో చింత చెయ్యాలి. అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది. అన్యభావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు, నేను ఆ దేవుడు ఒక్కటే, నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వేరుగా. దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటో తెలుసా? పురాణాల్లో తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి, ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, నా విష్ణురు విష్ణువర్చేత్. నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువు నర్చించలేవు, రుద్రుడు కాకపోతే రుద్రుడు నర్చించలేవు, రాముడు కాకుండా రాముడు నువ్వు అర్చి చేయలేవు. అంటే రాముడు నువ్వు ఒకటైనా కాదా, రుద్రుడు నువ్వు ఒకటైనా కాదా, ఎందుకు చెబుతున్నారు అక్కడ? అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడినే అని కొందరు, ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుని చింతించాలి కొందరు. ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి. శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకలిస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు? నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఆయనకి జాలేసి, ఏమయ్యా నీకు జీతం కూడా లేదు, ఏమీ ఇవ్వలేదు, వైకుంఠంలో గడుపు మంత్రికి, కైలాసంలో నందీశ్వరుడికి రూపాయి జీతం లేదు, డిఏ లేదు, టీఏ లేదు, ఏమీ లేదు, ఇంక్రిమెంట్ లేదు, అలా చాకరీ చేయడమే. ఇంత చాకరీ చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే నందీశ్వరుడు అన్నాడు. ఏముంటుంది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు, పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను మీ మాట కాదని అనకూడదు కదా. అందుకని ఒక్క మాట చేయండి, మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకు పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయే అవి నా నెత్తి మీద పెట్టారా, నాకు వరం ఇయ్యండి చాలు అన్నారు. ఇది సంప్రదాయం. భక్తుణ్ణి ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే, ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టండి అన్నారు. ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడి మీద పెడుతున్నాం. ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి. ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవే, ఏది పట్టుకెళ్ళకూడదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఐదేళ్ల క్రితం విన్నాను నేను, చాలా తీవ్రంగా ఖండించారు వ్యవహారం. శివుడు గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, వెళ్లే ముందు కాదు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుట. అయ్య బాబోయ్, శివుడంత శ్మశానవాసి అయిపోయాడా? పరమయాగి, పరమయోగి, పరమత్యాగి, మహానుభావుడైన శివుడు, జ్ఞానరూపమైన శివుడు, త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడా? ఈ దేవతా రూపాల పట్ల ప్రీతి ఉందే, ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి. ఇవాళకి కూడా ఈవెన్ ఇన్ 21st century 21వ శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి, ఎంత పైశాచికత్వం ఇది. నిన్న కూడా ఉదిశేఖర భారతి మాటల్లో మీరు విన్నారు, కొందరు శివుడు అంటారు, కొందరు అమ్మవారు అంటారు, కొందరు విష్ణువు అంటారు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు, అదే సిద్ధాంతం అని చెప్పారు వారు కూడా. మనం పట్టుకున్నదే మూటెక్కడ, అందుకే ఇవన్నీ వస్తాయండి. అందుకే అనన్యాహ అంటే కృష్ణుణ్ణి తప్ప ఇంకెవరిని చింతించొద్దని కాదు, విష్ణువుని తప్ప ఎవరిని చింతించవద్దని కాదు, అసలు శివుడు రూపం ప్రశ్న లేదు అక్కడ. నేను దేవుడు ఒక్కటే, అపృథగ్భూతాహ అంటే అర్థం ఏమిటి? తాను దేవుడు వేరు అనే భావాన్ని ముందు మానుకోవాలి, లేకపోతే అర్చనే కుదరదు. ఎంత చేసినా ఒక్కటే. మనకి ఎందుకు జ్ఞానం కలగట్లేదు అంటే ఆయన వేరనుకుంటున్నాం, మనం వేరనుకుంటున్నాం, ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆకులో పువ్వులో ఏదో వేస్తున్నాం. అక్కడ ఎందుకు అనుకుంటాం ఇలాగ? మన అజ్ఞానం ఎందుకు ఉంటుందో తెలుసా? లోకంలో ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే మనకి ఇస్తారు కదా. మీరు అభిషేకాల్లో కూడా గమనించండి, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నీళ్లతో కంటేనండి పాలతో చేస్తే ఎక్కువ ఫలితం, పాలతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం, పెరుగుతో కంటేనండి తేనండి అసలు నెయ్యి అండి అద్భుతం అండి, ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం పెట్టేసాం ఎలాగ? ఎందుకని? మన ఇంటికి వచ్చిన వాడికి మంచి నీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా. పాలు కాఫీ ఇచ్చామనుకో, స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ 60-40 అంటాడు వాడు కూడా. మంచినీళ్ళ కంటే అది మంచిది కదా. మరి తేనె ఇచ్చామనుకో, తేనిచ్చారండి వాళ్ళ మనస్సు కూడా తేనె. లోకంలో అందరూ నీళ్ల కంటే పాలు, పాలకంటే తేనె గొప్పవిగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చీమట్లు పట్టేలా చేశాం అక్కడ. అందుకని తేనె ఎందుకు పోయాలి, పాలు ఎందుకు పోయాలి, నెయ్యి ఎందుకు పోయాలి, నీళ్ళు ఎందుకు పోయాలి? ప్రతిదీ పోసాక నీళ్లు పోస్తారు. మీరు గమనించండి అభిషేక ప్రక్రియలో, తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు, నెయ్యి పోసిన వెంటనే నీళ్లు పోయి, ఎందుకని కడిగేయడానికి. పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు. పాలు పోసావు జారిపోయాయి, తేనె పోసావు జారిపోయాయి, నీ నెయ్యి పోసావు జారిపోయింది, పత్రి పెట్టావు జారిపోయింది, పువ్వులు పెట్టావు జారిపోయాయి, నీ జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది. బీ రెడీ, బీ రెడీ, బీ రెడీ. ఇది అభిషేక సిద్ధాంతం.
ప్రతిదీ జారిపోతుంది. ఆ ఏడాదికి మనవరాలకి మాట వచ్చి తత్త అంటే మా మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు. ఈ పనికి మాలిన దానికి 97 రాగానే మాట పోయింది. ఇంకా 3 నెలలు కాకుండానే అమ్మమ్మని గుర్తుపెట్టి అన్నవితే వాళ్ళ అమ్మమ్మని గుర్తుపెట్టేసింది. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం. అదే అత్తగారిని గుర్తుపెడితే పెద్ద గొడవ. ఎవరు దొరకలేదు దీనికి, అత్తగారు దొరికింది అంటుంది. అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా. మీ అమ్మను గుర్తుపెడితే గొప్ప, మా అమ్మను గుర్తుపెడితే నేరమా? ఇవన్నీ మన పక్షపాతాలు. దానికి ఆ పిచ్చి దానికి ఏమీ తెలియదు. దానికి ఏదో దగ్గరగా ఎవరో కనబడితే అత్త అంతకంటే ఏమంటాం చేత కాదు కాబట్టి. అత్త తాత ఎందుకంటారమ్మా, నాలిక పైకి కలవగానే పలికే అక్షరం తా. అంతేగాని వాడు విశ్వక్షయమున కొడుకు కస్కస్కం కొట్లు అని అంటారేమిటి ఇక్కడ. పెద్దవాళ్ళకి చేత కాదే, అది పెద్ద గొప్పగా భావించట్లేదండి. మనం పెంచుకున్నవన్నీ కూడా అంచేది. నాడ మాట వచ్చింది పోయింది, మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది. స్పృహ 95 ఏళ్ళు వచ్చాయి, అది మనసు వచ్చిందండి. మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదండి. అయిపోయింది, వచ్చింది పోయింది. నడక వచ్చింది 2 ఏళ్ళకి, మా అబ్బాయి అడుగులేస్తున్నాడు అని అరిసెలు ఉండవు అక్కడ. ఆ నడక ఏమైంది, 85 ఏళ్ళు వచ్చేసరికి చక్రం వచ్చింది. ఇక్కడ చక్రాల కుర్చీ వచ్చింది. కాళ్ళు పోయే ఏం చేస్తామమ్మా, వీల్ చైరు అంటే వీలు ఉన్న వాళ్ళందరూ అందులో కూర్చోవచ్చు, అందుకే వీల్ చైర్ అంటారు. నడక వచ్చింది పోయింది, మాట వచ్చింది పోయింది, స్పృహ వచ్చింది పోయింది, వచ్చింది ప్రతీదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు. నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతావు, ఏం పెట్టినా జారిపోతావు, నువ్వు కూడా జారిపోతావు, గుర్తుపెట్టుకో. ఇదే అభిషేకం. దీనికి మనం వెనకాల మడ్డి పెట్టేసాం ఇక్కడ, ఫలితాలు పెట్టేసి దాంతో ఈ ఫలితం, దీంతో ఈ ఫలితం, ఇవన్నీ ఆకర్షణ అమ్మా. నిజం చెప్పాలంటే ఇదంతా ఆకర్షణ. దీన్ని వేదాంతంలో అర్థవాదం అంటారు. అక్కడ ఆ పని చేయించడం కోసం ఓ మాట చెబుతారు. దాని అక్కడ ఆ పని చేయించాలి కదా, దానికోసం ఓ మాట చెబుతారు. విధికి నిషేధానికి కూడా అర్థవాదంలో కాస్త గట్టిగా చెబుతారు. ఎందుకంటే విధ్యంశత్వా ప్రమాణక అన్నారు శాస్త్రంలోనే శంకరాచార్య. ఆ విధి చెయ్యాలి అంటే అది ప్రమాణం ఉండాలండి చెబుతారు. అందుకోసం దాన్ని పట్టుకు వేలాడకూడదు, ఇంకా దాని నుంచి బయటపడాలి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అందుకని అనన్యాక అంటే చాలా స్పష్టంగా ఇతర చింత లేకుండా అని చెప్పుకున్నా పర్వాలేదు. లౌకికమైన ఏ చింతలు లేకుండా భగవత్ చింతతో మనం నిరంతరం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అన్న పద్ధతిలో మనం జయించండి. అభ్యంతరం ఏం లేదండి, లేదు. అంతకంటే గొప్ప విధానం శంకరాచార్య చెప్పింది. అసలు నేను వేరు దేవుడు వేరన్న భావనే వదిలేమని చెప్పాడు. అలా అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది. మన హృదయం నుంచే వస్తుంది రక్షణ, బయట నుంచి రాదు. అన్ని సంకల్పాలు ఇక్కడి నుంచే నెరవేరుతాయి. రమణ మహర్షి సహా అందరూ చెప్పినటువంటి మాట అది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట, భగవద్గీత విభూతి యోగంలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలయ్యా? భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కంగారు పడక్కల. ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం 1 అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడమ్మ మన దగ్గరికి. ఆ 1 అడుగు కూడా బద్ధకించుకోండి. 1 అడుగు వేయండి మీరు, 10 అడుగులు వేస్తాడు. కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామా రామా అనుకోవాలంటే ఆ రామా అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి. ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి. వీడి ముందు చెత్త కొట్టేయాలి, చావుకు తీసుకెళ్ళి దుప్పడేసి కొట్టేయాలి, మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా. రామా అనవయ్యా అంటే రామా అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం. అంటే రాముడికి ఏమన్నా పైన నీ ఇంట్లో మకం పెట్టమంటావా? నేను రామాను రామాను ఎందుకండి, ఆయనకేం పనండి? ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా, ఆయనకి ప్రయోజనమా? ఈ మాత్రం అంటే ఇప్పుడు బద్ధకస్తుడు. సొల్లు కబుర్లు పనికిమాల వాగుడు ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనింద ఆహా ఈ గంటలు గంటలు మాట్లాడతాడు. ఇది రాముడు చెబితేనే మాట్లాడాడు. ఆలోచింతురుగాక మేరలు, ఆలోచింతురుగాక. రాముడు చెబితేనే ఈ పనికిమాల మాట్లాడి మాట్లాడేవాడు. పక్కింటి ఆయన కూర్చోబెట్టుకుని మొగాడు, పక్కింటి ఆవిడని కూర్చోబెట్టుకుని ఆడది. ఇప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా, స్మార్ట్ ఫోన్ వచ్చింది మన తద్దినానికి. ఇలా చెంప దగ్గర పెట్టుకుని వాడకుండా అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. అత్తగారు అంటే అంతే, మా అత్తగారు అంతే. ఎందుకమ్మా ఇవన్నీ ఒక పక్క గిన్నె కడుగుతున్నావు, కడగరాదా? అత్తగారిని కూడా కడగల. ఎవరితోనో అక్కడ ఆరోపణ. కోడళ్ళంతా ఓ సంఘం, అత్తలంతా ఓ సంఘం. మధ్యలో మగాళ్ళు చచ్చిపోవాలి, ఇక్కడ ఉండాలో పోవాలో తెలియక. స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగవతం అండి ఇక్కడ విషయాలు. ప్రతిరోజు పెళ్ళి కాపురానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం. కింద ఎస్ఐ గారు సిఐ గారికి, సిఐ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే. వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా, ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా. ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పా, శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా, అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారే తల్లి మాట్లాడాలి, బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టారు. అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఆగిపోతాయి, విడాకులు ఆగిపోతాయి. ఏమన్నా చెబితే సర్దుకో 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 అని చెప్పాలంటే అక్కడ
అంతేగాని అది స్వీకరించి మా అమ్మాయిని అంత బాధపడతారా, మా అమ్మాయి రోజు దొండకాయ కూరే తింటుందా, ఏదో కూర తిందమ్మా ఊరుకోరాదా, మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ. పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమే, అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి, వాడేమన్నా దుర్మార్గుడా, వాడికి నువ్వే కదా కాళ్ళు కడిగిచ్చావు, ఇదంతా మన పక్షపాతం కదా. ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి, ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మా, ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం. పులిహోర పెట్టాలా చక్కెర పొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి, ఏమీ పెట్టద్దు. మన జీవితాలకు మనమే శ్రాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు, ఏం పెట్టక్కర్లేదు. 9 రోజులు 9 నైవేద్యాలు 10 రోజులు 10 రకాల చీరలు ఎందుకండి, ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు. ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ, ఇవాళ పులిహోరలో ఉప్పు లేదండి, అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా, ఉప్పు బీపీ ఉందమ్మా, ఉప్పు లేకుండా ఉంటుంది పర్వాలేదు, చచ్చిపోక దాని గురించి. మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అండి, మేము చెప్పలేక చూస్తున్నాము, నా బాధ ఇది, ఇవి సందేహాలు. పులిహోరలో ఉప్పు తగ్గింది అమ్మవారికి కోపం వస్తుంది, అది చెప్పడానికి నేనవండి. ఇప్పుడు వేలేదు మర్చిపోయింది, నైవేద్యం పెట్టేసింది, అలా ఇలా మొగుడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం, ఎంత పతివ్రతో అమ్మవారికి పెట్టేసి వచ్చేసింది. వాడు ఎంతకాలం తన్నాడో ఈ చెప్పుడు తిండి, వాడి కర్మ కాలిపోయి. మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏమీ పోగొట్టుకోకుండా, బాధ్యతలు మనం చేయకుండా, ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి, నాకు అర్థం కాదు. దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా, మన ప్రవర్తన అక్కర్లేదా? తేషామైవానుకంపార్థం అహం అజ్ఞానజం తమహ నాశయాం ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. 10వ అధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతాడను. ఆవదం దీపం పెట్టాం, మంచి నూనె దీపం పెట్టాం, పల్లీ నూనె పెట్టాం, పొద్దు తిరుగుడు పెట్టాం, బుర్ర తిరుగుడు పెట్టాం, ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా. నా వైపు ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తా, ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానయ్యా వాడింటికి. అడుగు అడుక్కి రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళింట్లో ఉంటాను నేను అంటాడు రాముడు. అడుగడుక్కి ఆయన ధ్యానించే వాడి ఇంట్లో ఉంటాడు, కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్ధకస్తులు ఇంట్లో ఉంటాడా? ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా? నోట్లో పెట్టిన ముద్దన కనీసం నవలనైనా నవలాలి కదా, మీరు నవ్విని నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు, దాన్ని రోగాలు రావా? కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా, మీరు నవ్వేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటది? కష్టపడద్దా, కష్టపడకుండా ఏం దొరుకుతుందండి? ఏది దొరకట్లేదు, భగవంతుడేలా దొరుకుతాడు. అందుకని నువ్వు కాస్త కష్టపడు, జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం. నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యో దేవుడా అని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం, వాళ్ళ మీద దయతో జాలితో. అహం అజ్ఞానజం తమక నాశయామి, వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది, దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా, గ్యారంటీ ఏం తిరుగులేదు అన్నాడు ఆయన. ఒక్కటే షరతు, వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి, నిష్కల్మషంగా అడగాలి, వంకర కోరికలు కోరద్దు. వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు, ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను, తప్పదు. నేను చేస్తాను ఆ పని. ఎలాగ జ్ఞానదీపి అన, జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ. ఏమిటి జ్ఞానదీపం? దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి పెడతాం, అప్పుడు నూనె పోస్తాం, అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా, ఇక్కడ గాలి ఎక్కువేస్తోంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం, అంతే కదా. మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం, అసలు వేయకపోయినా కుదరం. అందుకని గాలి కొంచెం అల్లల్లా ఆడుతుంటే గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం. ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెడతాం, అప్పుడే కదా వెలుగు వచ్చేది. సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే, నాయన వైరాగ్యం అనే ప్రమిద తీసుకో, అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు, అందులో భక్తి అనే నూనె పొయ్యి, అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు, అప్పుడు ఇంద్రియ నిగ్రహం మరో నిగ్రహం అనే గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెట్టు, అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా. రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది. పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే, దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు, అది చెప్పడవడం. దీపం పెట్టు, 100 దీపాలు పెట్టు, 100,000 దీపాలు పెట్టు, 1,000,000 దీపాలు పెట్టు. సాధ్యం త్రిమర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. మన ఇంట్లో పూజామందిరంలో పెట్టిన దీపం త్రైలో 3 లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి? ఏం మాట్లాడుతున్నావు?
మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు పోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాలు అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి ఈ వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళని అంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా వారిని పెట్టారు వీరిని పెట్టారు మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా నువ్వు కొంపకి అగ్గట్ట పట్టే పోయాడు ఆయన నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళోకి వెళ్ళడం మానేద్దాం 12 రోజులు మైల ఏడాదంతా ఇదో పెద్ద ఓవర్ యాక్షన్ పైగా మానేసి ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం మొయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసాం పెళ్లి చేసి వెళ్ళడానికేమమ్మా ఎక్కడుంది ఈ శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళలో చచ్చిపోతున్నారమ్మా నిజంగాను ఆ కులం వాళ్ళే రావాలి ఆ బంధువులే రావాలి వీళ్ళెవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు ఈ కోడలు కడుపుతుంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మనం మేము ఒళ్ళు బలుపు అంటారు ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం ఏ మనిషికి మనం సాయం చేయొద్దు మళ్ళీ కూర్చుంటే అంతా భగవద్గీత నేను రోజు చదువుతా ఎందుకు పని లేక కృష్ణుడు కూడా విసుగు మానే సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు సకల వేదాలు చదివిన నీ జీవితం దండగా తీసిపారే పైగా సాటి మనిషి మన బంధువు అండి మన మన మిత్రుడు మన మేనల్లుడు మన తోడల్లుడు వాడు అమ్మ పోయింది అడుగుతున్నాడు వెంటనే వెళ్ళాలండి శూన్యలింగస్య పూజనం దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధు అంటుంది శాస్త్రం దరిద్రుడికి దానం చేయాలండి దండం పెట్టి చెబుతున్నాం మాకు కాదమ్మా పండితులకు అక్కర్లేదమ్మా ఇవాళ పండితులంతా సుఖంగానే ఉన్నాం ఇది మా ప్రవచన యుగం నడుస్తోంది 4 మొక్కలు ఉన్నవాడెవడు దరిద్రారిద్రుల్లో లేడి వేళ భగవంతుడి దయవల్ల మేము హాయిగా ఉన్నాం దానాలు వదల్చుకుంటే మాకివ్వకండి అమ్మా మీ ఇంటి చుట్టూ డేరాలు కట్టుకుని నీళ్లు లేక పాలు లేక పిల్లల్ని పెంచుకునే యాతన పడలేక చచ్చిపోతున్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి దానం వేయండి వాళ్ళకి దానం వేయండి మా మీద గౌరవంతోనే వదల్చుకుంటే మా పేరు చెప్పి గరికిపాటి నరసింహరావు గారి కుటుంబం బాగుండాలని దానం వేయండి అమ్మా మేమంతా బాగుంటాం వద్దన్నా సరే మా చేతుల్లో పెట్టి మేము వాడే వరకు మా ప్రాణాలు తీకండి వాటిని మాకెందుకండి ఉన్నవాళ్ళకి ఇస్తారు పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వకుండా మనం ప్రతిదానికి ఏదో పెద్ద ఫలితం ఆశిస్తాం ఇక్కడ ఆయన దివ్య పురుషుడు ఆయనకి ఏదన్నా ఇస్తే మనకేదో వచ్చింది ఆయనకి ఏదన్నా ఇస్తే నీకేదో వచ్చింది అంటున్నాం ఇట్స్ లావాదేవి ఇట్స్ ట్రాన్సాక్షన్ అది లావాదేవి అది అది దానం కాదు అది ఏమి ఆశించినా అది దానం కాదు అది వ్యాపారం ఏమి ఆశించకుండా ఇస్తేనే దానం చరిత్ర భగవద్గీతలో చెప్పిన మాట దీయమానమితి అంటాడు కచ్చి దాతవ్యమితి యద్దానం దీయతి అనుపకారిణి నీకు ఏమీ సంబంధం లేని వాడు రోడ్డు పక్కన పడుకుని ఉంటాడు వాడిని లేపి నీకు నువ్వు కప్పుకున్న శాలువా వాడికి దుప్పటిగా కప్పితే నువ్వు భగవద్గీత మొత్తం చదివినట్టే లెక్క వీడికి ఇస్తే మనకేం వస్తుంది అని ఆలోచించక వాడికే అవసరం ఆ దుప్పటి మనం ఇంటికి వెళ్ళి ఇంకోటి తీసుకుంటాం కొన్ని తీసి పారేయడం వాడికి కప్పేసి వెళ్ళిపోవడం మళ్ళీ వాడిని లేపి నీతో ఫోటో దిగుతా అని వద్ద ఇక్కడ ఇది మళ్ళీ స్వచ్ఛంద సేవ కింద పెట్టుకోవడం గవర్నమెంట్ నుంచి డబ్బులు లాగడం లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడం ఇదంతా లావాదేవి మళ్ళీ ఇక్కడ కప్పేసెళ్ళిపో ఇచ్చేసెళ్ళిపో మర్చిపో అంతే లెక్క ఎవరికి ఇచ్చావో కూడా గుర్తుండకూడదు వాడు గుర్తుపెట్టుకోవాలి మనం కాదు గుర్తుపెట్టుకునే వాడు కనపడగానే వీడికి ఒకసారి నేను పంచి ఇచ్చా అంటే వీడికి స్వార్థం ఉందన్నమాట అదే వాడు అయ్యా నువ్వు ఇచ్చిన పంచి కట్టుకున్నానయ్యా అంటే అది మనకి పుణ్యం అమ్మా వాడంటే అది పుణ్యం ఇది దానం ఎవరికి ఇవ్వాలి దరిద్రుడికి ఇవ్వాలి శూన్యలింగస్య పూజనం ఎవరు పూజించని శివాలయాలు ఉంటాయి జీర్ణమైన ఆలయాలు అక్కడ శివలింగాన్ని ఉద్ధరించి పూజిస్తే కొత్త గుడి కట్టిన దానికంటే 1,00,000,000 పుణ్యం అండి కంచి పరమాచార్య చెప్పిన మాట కంచి పరమాచార్య చెప్పిన మాట కొత్త గుళ్ళు కట్టకండి ఉన్న గుళ్ళు బాగు చేయండి అని చెప్పాడు ఓ విపరీతంగా గుళ్ళు కట్టేయండి మమ్మల్ని వచ్చి ప్రత్యక్ష చేయమన్నాం ఇక్కడ ఎన్ని గుళ్ళకి పెడతాం ఎన్ని ఊళ్ళు పెడతామమ్మా ఎక్కడి నుంచి రావంటే కోపాలు వస్తున్నాయి వచ్చిన మా పక్క ఊరు వచ్చారండి మా ఊరు రారా ఇది ఎక్కడ గొడవ మీ పక్క ఊళ్ళో ఒకటి క్యాన్సర్ వచ్చింది నీకు వచ్చింది ఊరుకుంటావా ఏ అది అడగలే పక్క ఊరు వచ్చారు ఈ ఊరు వచ్చాయి నీ ఊళ్ళు తిరుగుతావమ్మా పెళ్ళం పిల్లలు వద్దా సంసారం వద్దా ఇంకా రావంటే నిందలు నిష్ఠూరాలు క్యాస్ట్ ఫీలింగ్స్ 100 రకాలు అంటకట్టాడు ఇక్కడ మేము మనుషులమే అంటే మేమేమి ఇబ్బంది పడడం లేదమ్మా లక్షలు ఉన్నాయి హాయిగా ఉన్నామమ్మా నాకేం మొహమాట లేదు నాకు ఇవ్వకండి మా పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి దేశంలో పేదరికం అలాగే ఉంది స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 30% 80% మంది పేదవాళ్ళు ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యనే రిపోర్టు బయటపడింది ఇప్పుడు కూడా 80% మంది పేదవాళ్ళే దేశం ఏమైపోయింది మొత్తం ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతూ ఉంటారు మేము మాత్రం ఈ నీతి వాక్యాలు చెబుతూనే ఉంటాం ప్రాణం విసిగిపోతుంది ఒక్కోసారి నాకు
ఎవ్వరికి పట్టనప్పుడు దేనికి ఇవి, దానాలు చేస్తే లేనివాడికి చేయండి, ఉన్నవాడికి ఎందుకండి? మన మేనత్త కూర్చుని పడిచి పెద్ద చీర పడతాం, అది దానికి అప్పటికే మూతి పెద్దాపురం వైపు తిప్పుతుందమ్మా, ముద్దాపురం వైపు నీకు నచ్చదది, ఎందుకంటే అది నీకు ఆడపడచ్చు, మేనత్త కూతురు దమ్మక, ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చే, పని మనిషికి ఇచ్చేయి, నీ దగ్గర ఉండే పేదవాళ్ళకి ఇచ్చే, సుఖంగా కట్టుకుంటారు. ఇదే శాస్త్రం, ఇదే సంప్రదాయం త్యాగం చేయకపోతే ఏది రాదు మనకి. అందుకని అటువంటి సంప్రదాయంలో చెబుతున్నాడు ఇక్కడ వాళ్ళ కోసం నేను జ్ఞానదీపం పెడతా అంటే భక్తి వైరాగ్యం అనే ప్రమిద, ముందు వైరాగ్యం ఉందా అదే ప్రమిద, తర్వాత భక్తి ఉందా అదే నూని, తర్వాత ఒత్తి త్రివర్తి సంయుక్తం, త్రివర్తి అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు కలిపాయి, మూడు కలిపిన ఈ జీవితాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ శరీరాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ మనస్సుని జీవిత దేవుడు ముందు దీపంగా వెలిగించాలి జీవితాన్ని, అది దీపం, అది దీపం, అది జ్ఞానదీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం, అది కూడా ఇష్టమై చేయాలి, అయిష్టంతో భంగ బాధపడుతూ కాదు ఇక్కడ. అప్పుడు త్రైలోక్య తిమిరాపక, నీలో ఉండే సత్వపరమైన మాయ, రజోపర రజపరమైన మాయ, తమపరమైన మాయ మొత్తం పోతాయి. అప్పుడు మనం శాశ్వతంగా మిగలగలుగుతాం ఖచ్చితంగా. అలాగే మరొక మాట మనం చెప్పుకోవలసింది, విశ్వరూప సందర్శనం. తత్రైకస్థం జగత్కృష్ణం, విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఏం చూశాడో చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య అద్భుతమైన భావంతో. ఉపనిషత్ శ్లోకాన్ని ఒకదాన్ని ఉదాహరిస్తా, ఆ విశ్వరూపం మనం కూడా చూడొచ్చు. నిజానికి ప్రతి క్షణం మనం విశ్వరూపాన్ని చూస్తూనే ఉన్నాం, భావన చేయడం లేదు, అంతే తేడా. మనం చూస్తున్నది విశ్వాన్ని అనుకోవడం లేదు, మనం అనుకోమని చెప్పారు ఆయన. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రభుభక్తమనే కదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం. తత్ర ఏకస్థం జగత్కృష్ణం, కృష్ణుణ్ణి అర్జునుడు చూస్తుంటే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంది అంటే, జగత్కృష్ణం ఈ జగత్తు మొత్తం ఒక్కచోటే ఉన్నట్టుగా ఉందట, ఏకస్థం. కానీ ప్రభుభక్తం అనే కథా, విభాగాలు మాత్రం అనేకం కనపడుతున్నాడు అంటే అర్థమైపోతుందా అద్వైతం? జగత్తంతా ఒక్కటే, ఊరికే విభాగాలు ఉన్నాయి అంతే. జగదీశ్వరుడు కూడా ఒక్కడే, నిజానికి ఆ జగదీశ్వరుడు జగత్తు కూడా ఒక్కటే. లోపల ఉండే మనస్సు వేరు, మన శరీరం వేరు కాదు కదండి. అలాగా పరమేశ్వరుడు, ఈ పరమేశ్వరుని యొక్క శరీరమే ఈ విశ్వం. ఇక్కడ దేవుడికి శరీరం ఏది అంటే ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదమ్మా, అది ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరిణ ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, శాస్త్రమే చెప్పినమాట. చిన్మయుడు చిత్కళారూపుడు అయినటువంటి భగవంతుడికి రూపకల్పన ఎందుకు జరిగింది అంటే ఉపాసకాణం కార్యార్థం. పూజించాలంటే ఏదో ఒకటి ఉండాలా వద్దా, ఆరాధన చెయ్యాలా వద్దా, ఎదురుగా కనపడాలా వద్దా, మన మనిషి మన అబ్బాయి అంటే ఎక్కడో ఉంటే అలాగంటే ఎదురుగా కనపడితే ఎంత సంతోషిస్తాం. గరికపాటి నరసింహరావు గారిని మాలాంటి ప్రవచనకర్తలు మీరు టీవీలో చూస్తున్నారు, టీవీ దాకా ఎందుకంటే మీ చేతిలోనే ఉన్నాను నేను, నేనెప్పుడూ ఆ ఫోన్ వాడాలా, కానీ భగవంతుడి దేవుల అందరి ఫోన్లోనూ నేనే ఉన్నాను. ఎవడు ఫోన్ ఇలా టిక్కమని నొక్కని తక్కువమని నొక్కినా వస్తున్నాం కదా, మరి అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టు ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి పని లేక? ఎదురుగా ఉండాలి, లైవ్ లైవ్ ఇది ఒకటి ఉంది కదా, ఈ లైవ్ కాంక్ష భగవంతుడికి రూపకల్పన చేసింది. ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మన కరీంనగర్లో మాట్లాడితే 3500 పైన జనం, తప్పించుకురావడానికి నేను నమస్కారం పెట్టి బాబు నన్ను ఇంటికి వెళ్ళినామంటే రేపు మళ్ళీ నేను వేరే విజయవాడ వెళ్ళాలి అని ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరిని పక్కన పెట్టుకుని ఇటు ఆరుగురు ఉంటే వాళ్ళ మధ్యలోంచి బయటపడ్డాను నేను, అంత ప్రమాదమైంది. వచ్చేసారు జనం విపరీతంగా, కార్యకర్తలేమో 300 మందికి సరిపడే హాలు బుక్ చేశారు, 3000 మంది జనం వచ్చారు. మేము ఊహించలేదండి అన్నారు, నాకు తెలుసులంటే నేను చెప్తే బాగుండదని నేను చెప్పలేదన్నారు. నేను అనుకున్నాను, రోజు చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎదురుగా చూడాలి అసలు ఆనందం. ఎదురుగా ఏమన్నా నన్ను ముద్దెట్టుకున్నావా, కౌగులించుకున్నావా, నేను దూరంగానే వెళ్ళిపోయాను కదా. అయినా అదో సంతోషం ఉందా లేదా? మానవ మాత్రులమైన మా విషయంలో ఇంత సంతోషం ప్రత్యక్షంగా చూడడంలో మీకు ఉంటే పరమాత్మ విషయంలో ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందండి? అందుకని భగవంతుడు రూపం ధరించాడు, ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఆ రూపకల్పనగానే మనం దాన్ని భావించాలి, కానీ రూపాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు. ఇక్కడ మేము కనపడగానే కనపడ్డారు చాలే అనుకోవాలి, కానీ పంచకుడు కండుబాబు కూడా రాగేస్తే ఇంటికి వెళ్ళబెడతామండి.
జరిగింది ఒకసారి అలాగ విచిత్రం. విజయనగరం దగ్గర సాలూరులో నేను మాట్లాడితే వేదిక దగ్గర చెప్పులు పెట్టా, ఆమె చెప్పులు వేదిక మీద రావు కదా అక్కడ పెట్టా ఎక్క. 2 గంటల శివతాండవ స్తోత్రం మీద మాట్లాడారు 2 రోజుల పాటు. 2వ రోజుని బాగా జనం విపరీతంగా వచ్చారు. సరే మామూలు అది కిందికి దిగేకి పెడితే నా చెప్పులు లేవు అక్కడ. సరే నేను అనుకున్నా సహజంగా ఎవరో మా ఎవరు పట్టుకెడతారు నా చెప్పులు ఎవరు దొంగతనం చేస్తారండి, అందుకని ఎవరో పాపం మారిపోయి ఉంటే నేను అనుకున్నా వాడు చెప్పులు ఇక్కడ ఉండాలి కదా పోనే వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. పరువు పోతుంది అయినా మరి ఏదో చెప్పులు ఉండాలి కదా ఇక్కడ. పాపం ఎస్ఐ గారు ఒక ఆయన పక్క నుండి ఏమిటండి ఇలా జరిగింది అన్నాడు. అరగంట అయింది నా చెప్పులు కనపట్ల, ఎవరి చెప్పులు అక్కడ లేవు, దాని బదులు ఉండాలి కదా పొరపాటు జరిగితే లేవు. ఆయన నా కోసం పాపం అప్పటికప్పుడు దుకాణాలు తెరిపించి చెప్పులు లేవు కదా మీకు ఎందుకు ఊరుకోండి మేము కొట్టాం అని అక్కడ సాలూరులో దుకాణాలు తెరిపించి రాత్రి 10 గంటల వేళ దుకాణం తీయించి పాపం చెప్పులు లేవు. అబ్బాయి చెప్పులు కొనండి చాలన్నా, నా వైరాగ్యం నాకు దాని చేత ఎక్కువ చెప్పు పెద్దవి కొనిపించుకోకూడదు, అబ్బాయి చెప్పులు కొనండి అంతకంటే వద్దండి ఇంటికి వెళితే నేను కొనుక్కుంటానులేండి అని ఆయన ఏదో ఇచ్చా. 10 రోజులకి నాకు ఉత్తరం వచ్చిందమ్మా, ఆశ్చర్యపోయాను నేను అభిమానానికి. ఒక అభిమాని సాలూరు అని రాసి, అయ్యా మీకు సంబంధించిన ఏదో ఒక వస్తువు నా ఇంట్లో ఉండాలని నేను భావించా అందుకని చెప్పులు పట్టుకెళ్ళా నన్ను మన్నించన్నారు. నీ ఇల్లు బంగారం కానీ కంకణం పట్టుకెళ్ళేది సంతోషం అనుకున్నాను. అభిమానం ఈ రకంగా కూడా ఉంటుంది అన్నమాట. ఇది చెప్పుకొనదగిన అభిమానం, ఇది నిజంగా మామూలు అభిమానం కాదు చెప్పుకొనదగిన అభిమానం. ఏదో ఒక వస్తువు మా ఇంట్లో ఉండాలని నాకు పిచ్చండి మీరంటే ఇలాగా అందుకని నేను ఏమి దొరకలేదు అవి దొరికే పట్టుకెళ్ళిపోయినానండి. నాకు ఉత్తరం రాశాను. మళ్ళీ ఎవరో మాట్లాడదామంటే అందులో అడ్రస్ లేదు. ఒక అభిమాని సాలూరు అంతే. ఇప్పటికి వాడు కనపడతాడేమో అని చూస్తున్నాను నేను. ఏం లేదు నా చెప్పులు నాకు దొరుకుతాయి అంతకంటే. దేవుణ్ణి గురించి మాట్లాడే వాళ్ళ విషయంలో ప్రజలకు ఇంత భక్తి ఉంటే దేవుడి మీద అంటుతుంటుంది ఆలోచించండి. అందుకోసం విగ్రహారాధన, అందుకోసం దేవాలయ వ్యవస్థ, అందుకోసమే భగవంతుడు యదా యదాహి ధర్మశగ్లా నిర్భవతి భారత అభ్యుత్థానమధర్శి సదాత్మానం సృజామ్యుగం. ఈ అనంతకోటి ప్రజా సముదాయం యొక్క ప్రేమను తట్టుకోలేక ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి 10 అవతారాలు ఎత్తాడమ్మా మహావిష్ణువు మన మీద ప్రేమతో. ఇంతగా ఏడుస్తున్నారు జనం నన్ను చూడడానికి ఏదో రకంగా వాళ్ళకి కనపడేలా చేద్దాం, లేకపోతే కృష్ణుడుగా పుట్టి సుఖపడ్డా, రాముడుగా పుట్టి సుఖపడ్డాడా, ఏమి సుఖపడ్డాడమ్మా ఆయన, ఏ అవతారంలో సుఖపడ్డాడు. మనం సుఖపడిన సుఖాలు ఏవి కృష్ణుడికి లేవమ్మా, రాముడికి లేవమ్మ, పుట్టింది మొదలు నానా బాధలు పడ్డారు. ఇంకా రాముడైతే కనీసం ఏదో ఎదిగే వరకు ఓ 25 ఏళ్ళు సుఖంగా ఉన్నాడు. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచే గొడవలే పోనీ, ఆ గొడవలు ఇప్పుడు కాదు ఆయన వెళ్ళిపోయే వరకు. చిట్ట చివరి మొత్తం యుద్ధం అయిపోయే కూడా గాంధారీదేవి కొడుకునే అనలేక నువ్వు చేసావు యుద్ధమని కృష్ణుడికి శాపం ఇచ్చింది ఏమనాలండి ఈ జీవుళ్ళని. ఎప్పటికీ జీవుడికి దేవుడు అర్థం కాదు. నీ కొడుకును నువ్వు కలిపి చేసుకున్నారా కృష్ణుడిని అంటారా అన్యాయంగా. అయినా పరమాత్మ కొంగుబెట్టి అమ్మా నేను భరిస్తాను తల్లి, నీ పాతివ్రత్యే శక్తి నాకు తెలుసు, పాండవుల్ని ఏమి అనద్దానండి, అది భక్తపరాయణత్వం, అది భక్తపరాయణ. ధర్మరాజు నేను అనర్థమ్మా, నేను భరిస్తాను, నేను భరి దిక్కుమాలిన చావు చావమన్నావు కదా అలాగే చచ్చిపోతా, నా వంశం అంతా పోతుందన్నా కదా పోనే ఏం పర్వాలేదు నేను అన్నీ భరిస్తా. పాండవులు నేను మనకు పట్టుకుంటే అలా పట్టుకుంటారండి దేవుడు భక్తపరాయణుడు అంటే అంతే లెక్క. మన కష్టాలు ఆయన పడతాడు, మన రోగాలు ఆయన పడతాడు, మన యోగక్షేమాలు అన్నీ ఆయన చూసుకుంటాడు, సందేహమే లేదు అందులో. ప్రతి చరిత్ర ఉదాహరణ ఆధునికంగా కూడా ఉంటాయి మీరు వెతుక్కుంటే, అంత భగవంతుడు కృప ఉంటుంది. అందుకని వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు. అటువంటిది విశ్వరూపం చూపించడం అంటే ఇక్కడ శంకరాచార్య ఏం చెబుతున్నారో వ్యాఖ్యానం గమనించండి. ఒక్కచోట జగత్తు ఉన్నట్టుగా అర్జునుడికి కనపడింది, నిజానికి అర్జునుడు దృష్టి మారింది కానీ కృష్ణుడు యొక్క రూపం మారలేదు గమనించండి. అర్జునుడు అంతవరకు విశ్వంలో ప్రతిదాన్ని వేరువేరుగా చూడడం మొదలుపెట్టాడు, ఇక్కడ అన్నీ కలిపి ఒక్కటిగా చూస్తున్నాడు, అంతే తేడా. అంతేగా కృష్ణుడు శరీరం పెరిగిపోయి ఓ 10 ఎకరాలు ఆక్రమించేసి ఇక్కడ శివుడు తలకాయ, అక్కడ బ్రహ్మ తలకాయ, అందులో మళ్ళీ 4 చిన్న తలకాయలు, ఓ పక్క సరస్వతీదేవి, అందులో పెద్ద వీణ, ఇదంతా ఉంటే క్యాలెండర్ అంటారు దాన్ని, సినిమా అంటారు మా విశ్వరూపం అన్నారు. క్యాలెండర్లో విశ్వరూపం మీరు గమనించండి. భగవద్గీత ఉన్న చోట కింద గుర్రాలు ఉంటాయి, చిన్న కృష్ణుడు ఉంటాడు ఇలాగా, చిన్న అర్జునుడు ఉంటాడు, పై వెనకాల విశ్వరూపం ఉంటుంది కదా మీరు గమనించండి. 20 తలకాయలు ఉంటాయి విశ్వరూపంలో, 20 ఉంటాయా, వాట్ అబౌట్ 21? విశ్వరూపం అంటే 20 ఉంటాయా? విశ్వమూర్తిర్ దీప్తమూర్తిర్ అవ్యక్త అనేకమూర్తిర్ అవ్యక్త శతమూర్తి శతానన ఏకోనైక సవక్కకిం యత్తత్పదమనుత్తమం విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్. ఈ విశ్వమే ఆయన మూర్తి అంటే మనం విశ్వరూపం అంటే ఎలా గ్రహించాలి? ఇప్పుడు ఈ క్షణంలో కూడా నేను విశ్వరూపాన్ని దర్శిస్తున్నా,
ఈ క్షణంలో కూడా మీరందరూ విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నారు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నీ రూపంలో అనేక బాహువులు కనపడుతున్నాయి, అనేక ఉదరాలు కనపడుతున్నాయి, అనేక ముఖాలు కనపడుతున్నాయి, అనేక నేత్రాలు కనపడుతున్నాయి. ఇప్పుడు గమనించండి, నాకు మీ అందరి నేత్రాలు అనేకంగా కనపడుతున్నాయా లేదా, అనేక ముఖాలు ఉన్నాయా లేదా, అనేక బాహువులు ఉన్నాయా లేదా, అనేక పాదాలు ఉన్నాయా లేదా, ఇదంతా ఒక్కటే రూపం అని భావించడం మానేసి నేనే అజ్ఞానంలో ఉన్నాను. వీరెవరో నాకు భార్య, వారెవరో తల్లి, వారెవరో తమ్ముడు, వీరెవరో పరాయి వాడు, ఆయనెవరో కెవేరా మనిషి, ఈ భావనలో ఉన్నాం. ఈ భావన వదిలేసి మొత్తం అంతా సర్వమున్నతని దివ్య కళామయమంచు అని భావించగలిగితే విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు, విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామాల్లో 998 నామాలు ఎందుకు రాశారు అంటే ఈ రెండు నామాలకి వ్యాఖ్యానం. విశ్వం విష్ణువు అనే రెండు నామాలకి వ్యాఖ్యానమే రిమైనింగ్ 998. విశ్వం విష్ణువు అని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం అది, భీష్ముడు పడిన తాపత్రయం. మనం అది వదిలేసి ఏం చేశాం, మేము విష్ణు సహస్రం రోజు చదువుతాం, 100 మంది కూర్చుని చదువుతున్నాం, 100 రోజులు వరుసగా చదువుతాం. ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చవమ్మా అసలు, ఈ ఓడపెట్టమన్నాడు ఇవన్నీ అంటాడు ఆయన. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ సరదాగా చెబుతున్నా, విష్ణు సహస్ర పారాయణ సంఘం అని పెట్టి ఎవరో 5-6 ఏళ్ల క్రితం మేము 1000 సార్లు పారాయణ చేసామండి, 1000 సార్లు చేస్తున్నాం, మీరు ముఖ్యతిథిగా రండి అన్నాడు. నేను వెంటనే అన్నాను ఫోన్లో, నాకు చమత్కారం అలవాటు పడి 1000 సార్లు పారాయణ చేస్తే 1000సారికి విష్ణువు రావాలి కదా, నేను రావడమే పెట్టి అన్నాను. నేను 1000సార్లు పారాయణ చేసినా విష్ణువు రాలేదంటే విసుగొచ్చి ఉంటుంది అయ్యా ఆయనకి, మానేసేయని చెప్పాను. నేను రావడం ఏమిటి గొట్టంగాండి, ఇక్కడ నేను వస్తే ఏమిటవుతుంది, ఇక్కడ నాకు పెద్ద దండేస్తావు, నేనే విష్ణువు అంటావు, అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది. ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి, పెసరట్టు ఉప్మా ఎవరు పెడతారు ఇక్కడ, శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి ఆవిడేమిటి, దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం అని ఇంత పెడుతుందమ్మా, చచ్చిపోతాం. 4 పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని నేను. దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి, మంచిది మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి, మేము మనుషులమే, మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి, కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం అంతే తేడా. దేవుడు అయిపోతే ఏమైపోతుంది, ఏముండవు ఇక్కడ దేవుడికి, అది ఎందుకు ఇది ఎందుకంటే ఏముండవు ఇక్కడ, లేకపోతే ఎలాగా. ఈ పిచ్చి వదులుకోవాలి. విశ్వమంతా విశ్వరూపమే. అర్జునుడు విశ్వమంతటినీ కలిపి కృష్ణుడిలో చూడలేదు, శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాలా. అంతవరకు వేరువేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం చేశాడు. ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్ వాక్యం ఏంటో తెలుసా, శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంటుంది అద్భుతమైన మాట. ఆ వ్యాఖ్యానం 7 ఏళ్ల క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఒళ్ళంతా గిల్లుకున్నాను నేను, ఎంత గొప్ప సాహిత్యం మనదని. యదా చర్మవద్ ఆకాశం వేష్టై ష్యంతి మానవాః తదా దేవమభిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. ఇంత పొడుగు ఆలోచించాల్సిన పని లేదయ్యా, విశ్వరూపాన్ని చూడాలంటే. ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా, కప్పేసింది ఈ చర్మం నా శరీరానికి కవర్, అంతే కదండి. ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు, ఈ హారం నేను కాదు, ఈ కండువా నేను కాదు, ఈ కంకణం నేను కాదు, ఈ ఉంగరం నేను కాదు, ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి. కానీ ఈ వేళ్ళు, ఈ చేతులు, ఈ మెడ, ఈ కాలు అన్నీ నేనే కదా, నాలో భాగమే కదా, ఈ ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ చర్మ, నీ శరీరానికి చర్మం అనుకో. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాక. ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది, అదే నీ శరీరానికి చర్మం అనుకో. నీ శరీర భ్రాంతిను నువ్వు వదిలిపెట్టు. అప్పుడు దేవం అభిజ్ఞాయ, దేవుడితో సంబంధం లేకుండా, దేవుడు ఉన్నాడు లేడు అని అనవసరపు చర్చలన్నీ చేయకుండా, నీకు దేవుడున్నా కలిసి వచ్చే దేవుడికి దుఃఖం పోవాలంటావు అంతే కదా, నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలంటావు, నీ దుఃఖం దూరమైపోతుంది. ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏం సుఖం కలిగినా మనకు కలిగిందని అనుకుంటాం, ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగిందని అనుకుంటాం. అప్పుడు విశాల విశ్వరూపాన్ని మనమే సాధించగలుగుతామండి. అది శంకరాచార్య వ్యాఖ్య, అది శంకరాచార్య వ్యాఖ్య. విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం. అంటే మీరు బజార్లోకి వెళ్ళారు, సంతలో కడతారు కదా, సోమవారం సంత, మంగళవారం సంత ఉంటాయి కదా, అక్కడ ఒక్కసారి ఆలోచించండి. మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన 3 మంది గోల్ చేస్తూ ఉంటారు, కేజీ పది తగ్గించాం, 10 కొంటే 2 ఫ్రీ, 10 కొంటే 2 ఫ్రీ, రకరకాల అయిపోతుంది సరుకు అని కొన్ని రకాలు, వెళ్ళిపోతా వేటమ్మా కొనకుండాను కొన్ని రకాలు, ఇన్ని కేకలు వినపడతాయి. ఎంతోమంది ఎన్నో రకాలు కొంటారు. ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు, కానీ మిగిలినవి ఏమన్నా మీకు పట్టాయా,
పట్టలేదు కదా. అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు, మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు, నిమిత్త మాత్రంగా సంతలో, అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా, మన మనీ పరుసు జాగ్రత్త పెట్టుకుని, మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని, మళ్ళీ ఎక్కువ బరువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేలు పెట్టాం కాబట్టి ఆ వేలు జాగ్రత్తగా ఒడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. నిమిత్త మాత్రంగా, నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు, రాసుకోవద్దు. నిర్లీప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఆకులత్వం లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లీప, ఏం పూసుకోవద్దమ్మా, ఏం రాసుకోవద్దు. మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోసకాయ చెక్క పూసి, ఆనపకాయ మొక్క పూసి బ్యూటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇవి పూసుకుని అవి పూసుకుని నాకు ఇంకెక్కడ ఉంటుందండి, బంధం కాకపోతే, బురద కాకపోతే. ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం. ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే, ఆ లాజిక్, ఆ తర్కం అనేది ఎలా ఉంటుంది అంటే, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి. ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే, భక్తి యోగంలో వస్తుంది. శ్రీయోహి జ్ఞానం అభ్యాసా జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇక్కడ చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య. ఈ ఒక్క శ్లోకానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో, ఆ రెండవ శ్లోకానికి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నదానికి 16 పేజీలు అచ్చులో వచ్చిందండి వ్యాఖ్య. రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి, అచ్చులో 16 పేజీలు ఉంది వ్యాఖ్య. మాట్లాడడం సాధ్యం కాదు అసలు, అంత విపులంగా, అంత విశేషంగా రాస్తారు. కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుందంటే, మండన మిశ్రుడు లాంటి మహాపండితుడు గురువు మెచ్చుకుని నా గ్రంథానికి ఈయన వార్తకం రాస్తాడు, వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే, ఆయన చేపట్టిన సత్యం అంత గొప్పది. సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు. వాది పటిమ కాదు, వాద పటిమ. వాది పటిమ కూడా ఉంటుంది, అది వేరే చెప్తా. వాద పటిమ వేరు, వాది పటిమ వేరు. ఆయనకి వాదమే చాలు, ఎందుకంటే సత్యం ఉంది కదా. సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు, అడ్డగోలు వాదం చేయాల్సిన పని లేదు. అడ్డగోలుగా చేసి చోట చేస్తాడని అది వేరే విషయం. అటువంటి మనిషి కాబట్టి వితండం, వాళ్ళ దగ్గర వితండంగానే ఉండాలి, లేదా వాడికి ఎక్క. ఇక్కడ శ్రీయోగి జ్ఞానం అభ్యాస ధ్యానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగ, త్యాగాచ్ఛాంతిరనంతరం. ఎప్పుడు జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫలత్యాగం గొప్పది. కర్మఫలత్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్న వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడతాడు, కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు. కర్మఫలత్యాగం అంటే కర్మ చేస్తేనే కదా ఫలం, కర్మఫలం ఉంటేనే కదా కర్మఫలత్యాగం. అంచేత జ్ఞాన మార్గం ఎందుకు పనిలేక, ఓళ్ళు గ్రహించాలి, ఓళ్ళు విషయాలు, విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా? ఏదో యజ్ఞమో యాగమో ఏదో ఓడి చేసేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట, గొడవలేదనే మాయలో పడతాడు కదా. అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏమి రాస్తారు అంటే, ఇక్కడ చెప్పడంలో కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటో గమనించండి. తథా కర్మయోగినః అక్షరోపాసన అనుపపత్తిం దర్శయతి భగవాన్. కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు, పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు. ఎందుకంటే కర్మకాండ ఊబిలో కూరుకుపోతాడు. కర్మయోగినః అక్షరోపాసన అనుపపత్తిం దర్శయతి భగవాన్. దానికి ఆయన మేధాశక్తి ఎటువంటిదో చూడండి. వాద పటిమతో పాటుగా వాది పటిమ, ఆయన తెలివి, ఆయన సూక్ష్మదృష్టి ఎక్కడ ఉంటుందంటే, సరిగ్గా ఇదే అధ్యాయంలో, ఇదే భక్తి యోగంలోంచి 2 శ్లోకాలు దోహరిస్తాం. 4వ శ్లోకం చూసుకోండి, 7వ శ్లోకం చూసుకోండి, ఏముందో, ఏది సరైన మార్గమో దేవుడు చెప్పాడు. 4వ శ్లోకంలో భగవంతుడు ఏమంటాడు అంటే, తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః అంటారు. జ్ఞాన మార్గాన్ని గురించి చెబుతూ జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః, అందరి జీవుల మేలు కోరుతూ అందరూ తానే అని భావిస్తున్న వాళ్ళు, వాళ్ళు నన్ను అప్రయత్నంగా చేరుకుంటారు. తే ప్రాప్నువంతి మామేవ అన్నారు. సరిగ్గా 5, 6 వదులు 7వ శ్లోకానికి ఎడితే కర్మ మార్గంలో ఉండే వాళ్ళని గురించి ఏమన్నాడు అంటే, ఆయన దేశామహం సమర్థత్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు. మృత్యు లాంటి సంసారంలో పడిపోయి సాగరంలో పడి కొట్టుకుంటున్న ఈ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని నేను జాలిపడి ఉద్ధరిస్తాను అన్నాడు. తేడా అది,
దేశావహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని జ్ఞాన మార్గంలో ఉంటే ఏమిటంటే తే ప్రాప్నవంతి మామేవో సర్వభూత హితేరత వాళ్ళు ఎలాగో సర్వభూతాలని ఒకలాగే భావిస్తున్నారు కాబట్టి అద్వైతాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అప్రయత్నంగా నాలో చేరుకుంటారు నేనేం ప్రత్యేకించి సాయం చేయాల్సిన అవసరమే లేదు కానీ వీళ్ళు కర్మమూఢత్వంలో ఉన్నారు కానీ భక్తి మార్గంలో ఉన్నారు భగవంతుడు నమ్ముతున్నారు కదా మరి నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకు ఉంది కదా అందుకని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అన్నారు ఈ రెండు శ్లోకాలు కలిపి ఇక్కడ ఉదహరించి తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరత ఇతి జ్ఞానయాం జ్ఞానులకు ఆయన చెప్పింది ఏమిటంటే కైవల్యప్రాప్తవు స్వాతంత్ర్యం ఉక్త కైవల్యాన్ని స్వతంత్రంగా వాళ్లే పొందుతారు అని చెప్పాడు ఇదే రెండో మాట వచ్చేసరికి కర్మ మార్గం దగ్గరికి వచ్చేసరికి తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్తి పారతంత్ర్యం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ భగవాన్ అని రాశారు ఆచార్యపాదులు వ్యాఖ్య ఇప్పుడు కర్మ మార్గాన్ని నమ్ముకున్న వాడు పరతంత్రుడు వాడంతట వాడు పొందలేడు దైవుడు అనుగ్రహిస్తేనే పొందుతాడు ఎప్పుడు పొందుతాడో చెప్పలేము కర్మఫలాలన్నీ అనుభవించాలి కదా మంచి అయినా చెడ్డైనా అనుభవించకుండా పోడండి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పరమహంస శిరిడి సాయి ఇద్దరి మధ్యలో ఒక సంఘటన ఉందండి జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 13వ తేదీన ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని విపరీతంగా తాపత్రయపడి అమ్మవారిని యాచిస్తే ఆయనకి అవకాశం దొరికింది ఆయన వెళ్ళిపోయాడు కానీ షిరిడీసాయి సరిగ్గా అదే కాలం 1886 ఆగస్టు 13 షిరిడీసాయికి కూడా ఈ లోకంలో ఉండి ఇంకా విసుగొచ్చింది ఎందుకంటే భక్తులందరూ ఆ మాయ చెయ్యి ఈ మహిమ చూపించు నువ్వు వేడి నీళ్ళలో చేపెట్టావుట చిన్న బల్ల మీద పడుకున్నావుట మా ఇంట్లో సమస్య పరిష్కరించు మా అబ్బాయి కుష్ఠరోగం వచ్చింది తగ్గించు ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు షిరిడీసాయికి కూడా విసుగొచ్చేసింది వచ్చాయన ఇంకా చాలు ఇక్కడ ఉన్నది కొద్దీ వీళ్ళు బాగుపడకపోగా నన్ను జడగొట్టేలా ఉన్నారు కూర్చుని ఇక్కడ అని ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు మహాసాపతిని పిలిచి పతి ఒక్క మాట విను నేను పడుతున్నాను కానీ నాకు అనుమతి దొరుకుతుందని నేను అనుకోను దొరికితే దొరకకపోతే మళ్ళీ వస్తా దొరికితే వెళ్ళిపోతా అదిగో ఎదురుగా నన్ను పాతిపెట్టే ప్రయత్నం చేయి అయిపోయింది ఖననం చేసి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆశ్చర్యకరంగా 3 రోజులకి 16 తిరిగి వచ్చాడు ఆయన మహాసాపతి ఒళ్ళో శరీరం ఉంది శిరిడీసాయి పైకి లేచాడు ఇది యథార్థం ఆయన లేచాడు లేవగానే భక్తుడు చాలా ఆనందం కదా స్వామి బాబా వెళ్ళి బతుక వెళ్ళి వచ్చు మాకు చాలా ఆనందం కానీ ఒక్క కుతూహలం కొద్ది ఒక్క మాట అడుగుతున్నా వెళ్ళిపోతానని చెప్పారు కదా మా అదృష్టం కొద్ది మళ్ళీ వచ్చారంటే ఆయన అన్నాడు ఏమనుకోకురా బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చేసిన పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది అందుకని నేను అనుభవించాలి నేను వెళ్ళడానికి లేదు అన్నాడు పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఎవరో ఒకరు అనుభవించి తీరాలి అనుభవించకుండా నా భుక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతయరపి కోటి కల్పాలు గడిచినా ఎవరో ఒకరు అనుభవించకుండా పాపం కానీ పుణ్యం కానీ పోదు కాకపోతే మన పాపాలు దానం చేయొచ్చు పుణ్యాలు కూడా దానం చేయొచ్చు కానీ పుణ్యం దానం చేస్తే పుచ్చుకుంటారు పాపం దానం చేస్తే ఎవరు పుచ్చుకుంటారండి అలా పుచ్చుకునే వాళ్ళే రామకృష్ణ పరమహంస శిరిడీసాయి శంకరాచార్య మహానుభావులమ్మ వాళ్ళు ఆ దానాలు కూడా పెట్టారు నువ్వు బాధపడకు నేను అనుభవిస్తాను మహాయోగులు ఎప్పుడు అలాగే ఉండేవాళ్ళకి జాలి ఎక్కువ అందుకని ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉందే బదిలీ అనేది జరుగుతుంది అందుకని ఏమిటి జీవి ఎవరైనా ఎంత గొప్ప జ్ఞానైనా ఆయన పాపాలు లేకపోవచ్చు పుణ్యాలు ఉంటాయి లోకాన్ని ఉద్ధరించిన పుణ్యం ఒకటి ఉంటుంది దానివల్ల ఏ చక్రవర్తితో కావాలి ఆయన రాష్ట్రానికో దేశానికో ఏదైనా చక్రవర్తి మహారాజు కావాలి అందుకని ఆయన జన్మ ఎత్తి మహారాజు కావలసిందే ఇంకో దారి లేదు ఆ పుణ్యాన్ని ఎవరికైనా ధారపోయాలి రామకృష్ణ పరమహంస తీవ్రత ఎలా ఉంది అంటే నన్ను నీలో కలిపేసుకో నన్ను నేను ఇంత చేసి ఆయన బతికింది 50 1836 పుట్టాడు మహానుభావుడు 86 వెళ్ళిపోయాడు నన్ను నీలో కలిపేసుకో అని తీవ్రంగా ప్రార్థిస్తే ఆ పుణ్యాలు బదిలీ చేసుకుని షిరిడీసాయి అక్కడి నుంచి బ్రహ్మాండమైన మహిమను ప్రదర్శించాడు ఆ పుణ్యం కారణంగా ఆయన జ్ఞానం ఆయన మహిమ ఆయనకుండానే ఉంది దాంతోపాటు ఇది కూడా వచ్చింది అక్కడి నుంచి అత్యద్భుతమైనటువంటి చిత్రాలన్నీ ప్రయోగించాడు ఆ మహాయోగి జ్ఞాని బాబా ఈ కథలు మనం గమనిస్తే తెలిసిన కర్మఫలం అనుభవించి తీరాల్సిందే అన్నప్పుడేమిటి కర్మల మార్గంలో పెడితే శంకరాచార్య ఏం చెబుతున్నారు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు ఎప్పటికో దేవుడు ఉద్ధరించాలి అందుకే ఆయన ఏమన్నాడు నేను వాళ్ళని పైకి లాగుతాను తేషామహం సముద్ధర్త అన్నాడు అదే జ్ఞాన మార్గంలో ఉంటే తే ప్రాప్నువంతి మామేవ అన్నాడు ఈ రెండు కలిపి ఒక్క చోట ఒక యోగంలో ఉన్న రెండు శ్లోకాలని కలిపి కర్మవాదుల నోళ్లు మూయించిన జగద్గురువు జ్ఞాన యోగి శంకరాచార్య
కర్మ ఎప్పటికీ మోక్షాన్ని ఇవ్వదు. మహా అయితే భోగాన్ని స్వర్గాన్ని ఇవ్వచ్చు, గొప్ప జన్మనివ్వచ్చు, మోక్షాన్ని అయితే ఇవ్వదు. ఆ కర్మ నువ్వు చెయ్యలేదు అనే విషయం గ్రహించే వరకు నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. ఇది ఆయన వాదన పటిమ. అందుకే ఆయన కాశీలో 100 మంది పండితులతో వాదించవలసింది. ద్వైతవాదులు 100 మంది. ఈయన వ్యాప్తి చూసి తట్టుకోలేక, అద్వైతం వ్యాపించిపోతుంటే ఇతర మతాల వాళ్ళు ఇతర ఆలోచనలు ఉన్నవాళ్ళు తట్టుకోలేక ఈయన ఓడించడం కోసం 100 మంది కలిపొచ్చారు. ఏకంగా శతావధానంలో పుచ్చుకుల్లో వచ్చేసారు. వచ్చేస్తే ఆయన నాకేమిటి, నేను సత్యాన్ని నమ్ముకుని ఉన్నాను, కూర్చోమనండి అన్నారు. 100 మంది ఇలా ఎదురుగా కూర్చున్నారు, ఈయన ఒక్కడు ఇలా కూర్చున్నారు. పక్కన మరి మధ్యవర్తి ఉంటారు కదా, యజమాని ఎవరు కాస్త పెద్దవాళ్ళని విద్యలో పెద్దవాళ్ళు ఎవరినో అక్కడ పెడతారు. చంద్రభూష క్రియాశక్తి రాయలు శ్రీనాథుడు దగ్గర పెట్టినట్టే ఉభయభారతీ దేవుని శంకర మండల మిశ్రుల మధ్యలో పెట్టినట్టే ఒక పెద్ద ఆయన పెడతారు అక్కడ. ఆయన పెట్టాక ఆయన ఏమయ్యా కుర్రాడివి చూస్తే అప్పటికి ఈయన వయస్సు 25 ఏళ్ళు ఎంత చేస్తే, కుర్రాడివి నిన్ను జయించడానికి ద్వైతవాదులు ఇక్కడ మొత్తం 100 మంది వచ్చారు, ప్రతిపక్షంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, గెలుస్తావా అన్నట్టు ఆయన. వెంటనే ఈయన సమాధానం చెప్పాడండి సంస్కృతంలో, వాళ్ళు అంతమంది వచ్చారండి 100 మంది, నేను లెక్క పెట్టలేదులండి, మీరు లెక్క పెట్టారేమో. ఎన్ మాం ఏకయోగినం అనే అనేక యోగి ప్రతిపక్షం ఆత్త, ఎన్ మాం ఏకయోగినం అనేక యోగి ప్రతిపక్షం ఆత్త, అతో జయిష్యామి సర్వాన్ ఆరభేచ చింతామన్నాడు శంకరాచార్య. నన్ను ఒక్కడిని ఓడించడానికి 100 మంది వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో నాకు అర్థమవుతోంది, నేను జయించినట్టే మొదలు పెట్టాను. 100 మంది ఎదిరిస్తే మన ఆత్మవిశ్వాసం ఇలా ఉండాలి, పారిపోకూడదు అక్కడి నుంచి. 100 మంది నన్ను ఓడించడానికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులు అర్థమవుతుంది. లేదా ఒక్కడిని వాదనలో జయించడానికి ఒక్కరు రావాలకైనా, 100 మంది ఎందుకండి పని లేక, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక ఓ మంద కింద వచ్చారనమాట. నేను ఏకయోగిని, వాళ్ళు అనేక యోగులు అనేక వాదులు, కానివ్వండి ద్వైతవాదులు ఏం పర్వాలి, అందరినీ నేను ఒక్కడినే ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందండి, అనుమానం ఏం లేదు. అందుకే ఇది చాలండి, అతో జయిష్యామి సర్వాన్ అందరినీ నేను జయించి తీరతాను, నాకు ఆ నమ్మకం ఉంది, ఆరభేచ చింతాం వాదం మొదలు పెట్టండి అన్నాడు. అది శంకరాచార్య, అది శంకరాచార్య. చమత్కారాన్ని చమత్కారంతో, అవసరమైతే వితండాన్ని వితండంతో ఎలాగైనా జయిస్తాడు. 1-2 నిమిషాల్లో చిట్ట చివరి శ్లోకం చరమ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుచః. 18వ అధ్యాయంలో ఉంటుంది. భగవద్గీత చదివిన వాళ్ళందరూ దీన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కాపాడే శ్లోకం నిజంగా గొప్పది. భగవంతుడు ఇందులో కీలకమైన మాట ఏం వాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణం ఏడవయ్యా, నేను చూసుకుంటాను అర్జున ఊరికే గెలుస్తానా లేదా అని ఏడవక, మా సూచక ఏడవక, డోంట్ వీప్, డోంట్ వర్రీ, నేనుండగా భయం ఎందుకు అనది మా సూచక. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఈ కారణమైనా కానీ ఇవయ్యా, నిన్ను అన్ని పాపాల నుంచి నేను విముక్తుడిని చేస్తా అని అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ శ్లోకం అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చినట్టే పాపాత్ముల చేత పాపాలు ఎక్కువ చేయించే అవకాశం కూడా ఉంది. వెంటనే ఏమనిపిస్తున్నారు, అన్యాయం చూసుకుంటాడు, మనకెందుకు కృష్ణాలయానికి వెళ్ళి వెన్నతో పూజ చేస్తాం. అదొకటి వచ్చింది ఈ మధ్య కొత్తగా, కుష్ఠుడికి వెన్న ఇష్టం కదా, అందుకని 10 కేజీలు వెన్న ఆయన మూతంతా పూసే, ఆయన కుష్ఠుడో ఎవరో తెలియకుండా అక్కడి నుంచి ఆ వెన్న ప్రసాదం కింద పంచే. మనమేం చేస్తాం, వెన్న తినలేం, ఎందుకంటే అప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టారు, పసుపు రంగులోకి మారింది, కానీ ప్రసాదం కాబట్టి తినకూడదు తినాలి, తినకూడదు తినాలి, సరిపోయింది. ఇక్కడ ఎంతసేపు ఈ ఆలోచన చేస్తాం మనం, కుష్ఠుడికి వెన్న ఇష్టం, ఎందుకండి ఇష్టం, పాలు కాగి పెరుగు అవుతాయి, తోడు పెడితే పెరుగు అవుతుంది, పచ్చిపాలు కాస్తే కాగుతాయి, తర్వాత పెరుగు తోడు పెడితే పెరుగు అవుతుంది, ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. అలాగ మన జీవితాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి పాలని జీవితాన్ని కాచాలి, తర్వాత వివాహం చేసుకుని తోడు పెట్టాలి. తోడు నీడ అంటే అర్థం అదే తోడు, ఇక్కడ అది కరడగట్టింది నాయన పెరుగు, అదే సంతానం అంటే అర్థం. ఇక్కడ వాళ్ళు కరడగట్టినట్టే ఉంటారు, ఎంతకీ మాట వినరు. మన సామెత ఒకటి ఉంది కదా, చెప్పిన మాట విన్నవాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు, పెద్ద తేడా ఉండదు, ఇద్దరు ఒకటే. అందుకని కరడగట్టడం అంటే అర్థం అది. అప్పుడు ఈ సంసారాన్ని చిలకగా 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 వచ్చేది నవనీతం. నీ జీవితాన్ని చిలికి వచ్చిన సారాన్ని నాకు ఇమ్మన్నాడు, కానీ 10 కేజీలు వెన్నమ్మని కూర్చుండి అడగలేదండి. ఆయనకి వెన్న కొట్టు నెయ్యి కొట్టు లేవండి, పిచ్చి పనులు చేయకండి. మనకి ఎంతసేపు భౌతిక దృష్టి, భౌతిక దృష్టి, శివుడికి ఏది ఇష్టం, కృష్ణుడికి ఏది ఇష్టం, అలాగే మాకు కూడా ఏది ఇష్టం. పొరపాటును నేను ఎక్కడో మొన్న మాట్లాడుతూ ఏదో ఆగడం ఏది చెప్పేసుకోవడం అలవాటు కాబట్టి అరటికాయ వేపుడు ఇష్టం, అరటికాయ వేపుడు ఇష్టం అన్నాను. నా కర్మ ఎలా అయింది అంటే ఏ ఊరు వెళ్ళినా అరటికాయ వేపుడే పడుతున్నాను.
ఎందుకు చెప్పానరా ఎందుకు చెప్పానరా అనుకున్నాను. అంతే ఇది. అలా అన్న ఆయనకు అది ఇష్టం వేసే. ఇప్పుడు ప్రతిరోజు అదే తింటామండి ఇంకా. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఈవిడ కూడా అరికేవే అరటికేవే ఎప్పుడు చేస్తే నువ్వు ఇంతేనా అంటున్నాను నేను. ఇంకేదన్నా చేయొచ్చు కదా వెరైటీ అంటే. ఏమో ఇష్టం ఇష్టం అంటే ఏమిటి? రోజు తింటావా? మనం ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తామండి. పొరపాటు ఇష్టం అనే ఒక మహానుభావుడు ఎవడన్నా మనం గౌరవించేవాడు అన్నాడు అంటే ఇక ఆయనకు ఒక 100 అరటికాయ వేపుళ్ళు 100 కేజీలు వేపుళ్ళు చేసి దాంతో అభిషేకం కూడా చేసేస్తాం. గరికిపాటి వారికి అరటికాయ వేపుడుతో అభిషేకం. నేను చచ్చిపోవాలి చెమల బట్టి ఇక్కడ. ఇలాంటి పిచ్చి పనులు కాదండి చేయాల్సి. నవనీతం దాని పేరు చూడండి అమ్మా. సంస్కృతం చాలా గొప్పది. ఒక 1 కోటి దండాలు పెడతాను నేను సంస్కృతం చదువుకొని పడు. 1 కోటి దండాలు. నాకు అంత గౌరవం ఆ భాషను. ఇప్పటికే నాకు జీవితంలో ఉన్న చింత ఒకే ఒక్క చింత, ఒక ఓరియంటల్ కాలేజీలో చేరి విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి వాడి దగ్గర నేను చదువుకోలేకపోయాను చదువుకోలేకపోయాను. ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఇంకో జన్మెత్తేనా వారికి శిష్యుడిగా మారాలనుకుంటాను. మోక్షం రాకపోయినా మంచిది. ఆ చదువు అంత గొప్పది. ఆ భాషా ప్రవీణ ఆ విద్యా ప్రవీణ అంత గొప్పది. నేనేదో గవర్నమెంట్ కాలేజీలో చేసి బిఏ చదువుకున్నాను. ఏమైనా సంస్కృతం తెలుగు వచ్చుంటే భగవంతుడి దయవల్ల అది స్వయం కృషి చదువుకున్నాం వచ్చింది పెద్దల దయ. నాకు ఇప్పటికే ఉంది ఆ చింత. అయ్యో పెద్దవాళ్ళు పండితులు వాళ్ళు అంత బాగా మాట్లాడుతున్నారు పని నేను అలా చదువుకోలేకపోయాను. ఆ భాష అంత గొప్పది. ఎందుకంటే ఆ మాట నవనీతం కొత్తగా తీయబడింది. నవనీతం ఎప్పటికప్పుడే నీ జీవితాన్ని నువ్వు తాజాగా భావించాలమ్మా. భగవన్ నామస్మరణ మీద మనకి ఎందుకు విసుగొస్తుంది, పారాయణ మీద విసుగొస్తుంది అంటే పారాయణను మనం కొత్తగా భావించట్లా పాతగానే చేసుకుంటూ పోతున్నావు. అలాగా ఏ నామానికి ఆ నామం అర్థాన్ని స్ఫురింపజేసుకుంటూ చదివితే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. నమశివాయ అని ఎన్నిసార్లు జపించినా ప్రతి నమశివాయ కొత్తగానే ఉండాలమ్మా. అందుకే పూసల దండాలు అవతల పారేయాలి. ఊరికే లెక్కెట్టుకుంటూ కూర్చోద్ది. ఇక్కడ ఆవురు ఆవురు అని ఆకలేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్కెట్టాడా? ఉయ్యాల్లో పడుకుని లేచిన పిల్లల్ని ఎగరేసి ఎగరేసి ముద్దులు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్కెట్టిందా? కాశ్మీర్ సరిహద్దుల్లో నిలబడి నా దేశం కోసం పోరాడుతున్న సైనికుడు ఎవడైనా శరీరానికైనా గాయాలు లెక్క పెట్టాడా? మనమెందుకండి పూసలు లెక్కెడుతున్నాం ఇక్కడ పని లేక? నిరంతరం 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 పరంపరం పరంపరం జపం చేయాల్సిందే. లెక్క కుదరదు ఇక్కడ. అక్కడి నుంచి 10,000కో ఫలితం, 1,00,000కో ఫలితం, 1 కోటికే ఫలితం. ఈ ఫలితాలు లెక్కట్టినంతకాలం నిష్ఫలితం. ఏ స్తోత్రం వెనకాలైనా ఏముంటుందో మీరు దయచేసి గమనించండి. ఫలశ్రుతి సంస్కృతంలో కొన్ని మాటలు తిరగేస్తే తప్ప అర్థం కావు. ఫలశ్రుతి తిరగేయండి. శృతిరేవ ఫలం, వినడమే ఫలం. ఇంకేం ఆశించు? అయిపోయింది. ఫలశ్రుతి అంటే అది విన్నావు, అదే ఫలం. మళ్ళీ దానివల్ల పిల్లలు పుడతారు, బ్రాహ్మణులకి దొస్తుంది, క్షత్రియులకి దొస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ ప్రకారం ఉంటాయండి ఫలితాలు. ఏదో రాస్తారు ఆకర్షణ కోసం, అవన్నీ పట్టుకోకూడదు ఇక్కడ. శృతిరేవ ఫలం, వినడమే ఫలం, వదిలేసే విషయాలు ఇక. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనగానే మనకి పట్టుకునే చింత ఏమిటంటే వెంటనే బలహీన పడకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా శంకరాచార్య చాలా జాగ్రత్త పడతారు. వ్యాఖ్యానం అంటేనే అది. అందుకనే ఏమన్నారంటే ఇక్కడ ధర్మం అంటే ఏమిటో గమనించండి. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యం అన్నారు. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యతే. ఇక్కడ ధర్మశబ్దంతో పాటు అధర్మాన్ని కూడా స్వీకరించినట్టు. అధర్మం చెయ్యమని కాదు ఇక్కడ. మన జీవితాల్లో ధర్మాలు ఉన్నాయి, అధర్మాలు ఉన్నాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది. ఈ మాట కృష్ణుడు కూడా అండంలో ఉద్దేశం ఏమిటంటే అధర్మమపి నేను ధైర్యంగా వ్యాఖ్యానం ఎందుకు రాశారు అంటే కౌరవ పాండవ యుద్ధంలో మీరు గమనించండి, భీష్ముని చంపిన విధానం ధర్మమా? ద్రోణుడు చంపిన విధానం, ద్రోణుడు మంచివాడా కాదా అని మనం అనట్లా, విధానం ధర్మమా? కాదు కదా. కర్ణుడు చంపిన విధానం ధర్మమా? దుర్యోధనుడిని తొడ మీద కొట్టి చంపడం చదువు. విధానాల్లో ధర్మమే. కానీ వాళ్ళు అధర్మ పక్షాన నిలబడ్డారా లేదా? వాళ్ళని ఏదో రకంగా చంపాలా లేదా? మరి చంపవలసిన వాడిని చంపడానికి ఒక విధానం అవలంబిస్తే ఆ విధానాన్ని పట్టుకుని ప్రశ్నిస్తామేమిటండి? అసలు వాడు చూసిన దుర్మార్గాన్ని గురించి ఆలోచించకుండా భీముడు తొడ మీద కొట్టకుండా దుర్యోధన ఎక్కడ కొట్టమంటావో చెప్పు, దయచేసి కొడతా అంటాడా అండి? పెళ్ళాన్ని జుట్టెట్టు గులాగు నింటి సభలో వస్త్రాపహరణం చేసిన వాడిని ఎవడైనా ఏ మోగాడైనా తోచిన చోట కొట్టకపోతే అడిగి కొడతాడా అండి? తాంబూలం ఇచ్చి కొడతాడా? ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా? అక్కడ నియమాల గురించి మాట్లాడేది మన. అంటే జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అధర్మమో ధర్మమో పరిస్థితులు నిర్ణయిస్తాయి. మనందరికీ తెలుసు ఈ విషయం. పరిస్థితులు నిర్ణయిస్తాయి. పరిస్థితులు ధర్మాధర్మాలను నిర్ణయిస్తాయి. అంచేత పరిస్థితుల ప్రాబల్యం వల్ల నువ్వు ధర్మం చేసినా అధర్మం
అధర్మం చేసినా వదిలేయి ఆ విషయాన్ని, నాకు వదిలేయి, నేను చూసుకుంటా, పాపాలు ఉంటాయని భయపడకు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను నువ్వు ఒకవేళ పొరపాటున అధర్మాలు చేస్తే వాటి వల్ల ఏదైనా పాపం వస్తుందంటే అన్నిటి నుంచి నిన్ను నేను కాపాడతా అనే ఏకైక శరణాగతి మార్గాన్ని ప్రదర్శించాడు భగవంతుడు. దానికి ఒక స్పష్టమైన వ్యాఖ్యానం రాసి మళ్ళీ పక్కదారి పట్టకుండా ద్వైత మార్గంలోకి వెళ్లకుండా కర్మ మార్గంలోకి వెళ్లకుండా ధ్యాన మార్గంలోనే మనం అందరూ నడిచేటువంటి ప్రయత్నం చేశారు వ్యాఖ్యానం ద్వారా శంకరాచార్య.